ప్రైస్ ద లార్డ్. అందరికీ ప్రభుని రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన గొప్ప నామంలో హృదయపూర్వకమైనటువంటి వందన తెలియజేస్తా ఉన్నాను. అందరు బాగున్నారా? ప్రతి ఒక్కరు బాగుండాలి. ప్రతిరోజు దేవుని స్తుతించాలి. అది దేవుని యొక్క చిత్తం మన పట్లని దేవుడు తన మాటల చేత మనం ప్రతిరోజు బలపరుస్తున్నాడు. అనుదిన యేసయ్య కృప అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, అందరూ కలిసి ప్రభువుని ఆరాధించుదాం. ఈ సమయంలో ప్రార్థనతో ఈ యొక్క సమయాన్ని ప్రారంభించుకున్నాం. మహాపరిశుద్ధుడ మహోన్నతుడ ఘనమైన తండ్రి, ఈ పరిశుద్ధమైన ఉన్నత నామాన్ని బట్టి వందనాలు స్తుతిస్తుంటారు. మా మధ్యలో సంచరిస్తున్నందుకు వందనాలు దేవా. మా కొరకు ప్రాణం పెట్టినందుకు వందనాలు. చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడో దినాలు లేచినందుకు స్తోత్రాలు దేవా. మా కొరకు మానవుడిగా భూమి మీదకి వచ్చి దేవా మా యొక్క పాపాన్ని శాపాన్ని రోగాన్ని ఈ దేహంలో నువ్వు భరించి సహించి మమ్మల్ని విమోచించి విడిపించినందుకు స్తోత్రాలు. ఈ దినం కూడా ఈ మాటల చేత మమ్మల్ని బలపరచమని, దీవించమని, ఆశీర్వదించమని, మహిమా ఘనత మీరే పొందమని, ప్రతి బిడ్డ ప్రభువా ఏ బాధలో, కష్టంలో, నిందల్లో, అవమానాల్లో ఉన్నారో మాకు తెలియదు, కానీ సమస్తాన్ని ఎరిగిన దేవుడు ఆదరించండి, ధైర్యపరచండి. యేసు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. క్రైస్ ద లార్డ్. ఓకే పిల్లారా, ఈ దినం కూడా దేవుని వాక్యంలో నుండి అద్భుతమైనటువంటి విషయాల్ని మనం చక్కగా మనం తెచ్చుకుందాం. మరోసారి నేను నిన్నటి దినం మీ మధ్యలోనికి రాలేకపోయాను. కొంచెం చిన్న ప్రాబ్లము అందరు బట్టి మీ మధ్యలోనికి రాలేకపోయాను. అయితే ఈ దినం కూడా నేను రాలేనేమో అనుకున్నాను, కానీ మరి దేవుని సన్నిధానంలో నేను ఆశపడిన రీతిగా ప్రభు మీ మధ్యలోనికి నన్ను నడిపించాను. మరి ఈ దినం కూడా మనం సాక్ష్యాన్ని గురించి మాట్లాడుకోబోతున్నాం. మీరు నాకు సాక్షులు అన్నాడు యేసు ప్రభువు. నేను గత అంతకుముందు రోజు, నిన్న కాదు అంతకుముందు రోజు నేను మాట్లాడటం జరిగింది. సో ఈ మే నెల దాటిపోయి జూన్ నెలలోకి మనం ప్రవేశించాం. ఎస్, హల్లెలూయా. అద్భుతమైనటువంటి దేవుడు మే నెల అంతా కూడా మనల్ని కాపాడాడు. ఈ జూన్ నెలలో మొదటి దినం నాడు మిమ్మల్ని ఈ విధంగా నేను ఆహ్వానించటానికి, మీతో కలిసి నేను దేవుని స్తుతించటానికి, ఈ కార్యక్రమానికి మనం అందరం కలిసి అద్భుతమైనటువంటి అందాన్ని, గొప్ప దేవుని యొక్క మహిమను ఈ దినము విడుదల చేయటానికి దేవుడు కృపించాడు. దేవుని స్తోత్ర. ఎస్, అవును పిల్లారా, మనందరం కలిస్తేనే కదా దేవుని మహిమ విడుదలయ్యేది. ఈ దినం మనమందరం ఈ దినములో దేవుని స్తుతించడం ద్వారానే ఈ దినానికి మహిమ వస్తుంది, ఘనత వస్తుంది. ఈ దినం ఘనపరచబడటానికి, పరిపూర్ణత చెందటానికి కారణం ఏంటంటే ప్రభువు స్తుతించబడటం. సో ఈ మొదటి దినము నాడు, ఈ జూన్ నెల మొదటి దినము నాడు దేవుడు ఈ దినం మొదలుకొని ఈ జూన్ నెల చివరి దినం వరకు అద్భుతమైన ఆయన కార్యాలు చేయబోతూ ఉన్నాడు ఈ జీవితాల్లో. గుర్తుపెట్టుకోండి, గాడ్ ఈజ్ గోయింగ్ టు డూ మిరకల్స్ అండ్ వండర్స్ ఇన్ యువర్ లైఫ్ త్రూ అవుట్ దిస్ జూన్ మంత్. Whole month of June, it is miraculous and powerful, anointed month. Praise the Lord. నమ్మండి పిల్లారా, నేను నమ్ముతా ఉన్నాను. ఎస్, ఆమెన్. నా జీవితంలో ఎన్నో అద్భుతాలు ఎదురు చూస్తూ ఉన్నాను. ఐ బిలీవ్ విత్ హోల్ ఆఫ్ మై హార్ట్. మీరు కూడా నమ్మండి. వెన్ యూ బిలీవ్ దెన్ యూ విల్ రిసీవ్. Whatever you believed in your heart, whatever you desired, whatever you asked in the heart, like Hannah, hallelujah, like apostles, many times apostles kuda aneka saarlu maunanga tama hrudayalu adigettaru. Hannah laaga mana hrudayamlo manam adigina vaatini annitini manam pondukundunnaga. మన అంతరంగంలో ఆశపడినవన్నీ మనకు దొరుకునుగాక. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మీతో నాతో మాట్లాడబోతూ ఉన్నాడు. గాడ్ ఈజ్ గోయింగ్ టు స్పీక్ విత్ అస్ డైరెక్ట్లీ టుడే, ఈవెన్ టుడే. ఈ దినం కూడా దేవుడు మాట్లాడబోతూ ఉన్నాడు. అపోస్తల కార్యములు 1:8 వచనంలో యేసు ప్రభు మాట్లాడిన మాట, ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడో దినాలు లేచిన తర్వాత 40 దినాలు ఈ భూమి మీద ఉన్నాడు యేసు ప్రభు గారు. ఆ 40 దినాల్లో అపోస్తలను కలిసి మాట్లాడినటువంటి మొట్టమొదటి మాటలు
హల్లెలూయా. మొదటి దినము నాడు మాట్లాడినటువంటి మాటలు, ఫస్ట్ టైం ఆయన తిరిగి లేచిన తర్వాత, వెన్ హీ రోజ్ అప్ అండ్ రెజరెక్టెడ్ డే ఆఫ్టర్ హిజ్ రిజరెక్షన్. హల్లెలూయా. యేసు ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, పిల్లారా, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందేదరు గనక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పెను. సారీ, యాక్ట్స్ చాప్టర్ 1:8, బట్ ఈ షాల్ రిసీవ్ పవర్ ఆఫ్టర్ ద హోలీ గోస్ట్ ఈజ్ కమ్ అపాన్ యూ. హోలీ గోస్ట్ ఆర్ హోలీ స్పిరిట్ కమ్ అపాన్ యూ అండ్ ఈ షాల్ బి విట్నెసెస్ అంటూ మీ బోత్ ఇన్ జెరూషలేం అండ్ ఇన్ జూడియా అండ్ ఇన్ సమరయ అండ్ అంటూ ద ఔటర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్. హల్లెలూయా. యెరూషలేములోను యూదయాలోను సమరయాలోను భూదిగంతాల వరకు, భూమి యొక్క దిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు. భూమి యొక్క దిగంతాల వరకు మీరు ఎక్కడికి వెళితే నేను అక్కడ మీతో ఉంటానని మత్తయి సువార్త 18:19-20 వరకు, లాస్ట్ 20 యేసు ప్రభు చెప్పిన మాట, నేను మీతో ఉంటాను, యు ఆర్ మై విట్నెస్, నేను తిరిగి లేచానని మీరే సాక్షులు. మీ మధ్యలో మీ ఎదుట నేను చేసిన అద్భుతమైన కార్యాలకి మీరే సాక్షులు, నా పునరుద్ధానానికి కూడా మీరే సాక్షులు. యు ఆర్ ద విట్నెస్ టు మై రెజరెక్షన్. హల్లెలూయా. చాలామందికి అర్థం కాదండి, యేసు ప్రభు యొక్క మాటలు కానీ దేవుని యొక్క శక్తి కానీ ఆయన ప్రభావం కానీ చాలామందికి అర్థం కాదు. ఆయన చెప్పిన మాటలు వక్రీకరించి మాట్లాడతారు, గర్వంతో మాట్లాడతారు, వంకరగా మాట్లాడతారు, తిరస్కరించి మాట్లాడతారు, తుస్కారంగా మాట్లాడతారు, హేళనగా అపహాస్యం చేస్తూ అవమానిస్తూ నిందిస్తూ మాట్లాడతారు, నానా రకాలుగా మాట్లాడతారు. యేసు ప్రభు మాట్లాడిన వారు, మీరు ఎన్నన్నా మాట్లాడకండి, యేసు ప్రభు ఎంత శక్తిమంతుడో, పరిశుద్ధుడో, నీతిమంతుడో, ప్రేమ కలిగిన వాడు, కనికరము జాల దయగలిగిన వాడు, అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. సాక్షులుగా ఉన్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు ఈ భూమి మీద, వారిలో నేను ఒకడిని. ఈ భూమి మీద యేసు క్రీస్తుకి సాక్షులుగా ఉన్న వారిలో నేను కూడా ఒకడిని. గత 38 నుండి ఐ ఆమ్ ద విట్నెస్ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్ సిన్స్ 38 1986. హల్లెలూయా. ఓకే, ఈ దినం ఇంకా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాల్ని నేను మీ మధ్యలోకి తీసుకొని వస్తున్నాను పిల్లారా. ఈ వాక్యాన్ని అనుసరించి సాక్షులు, మీరు కూడా సాక్షులని మన వాక్యంలో తెలుసుకున్నాం. నేను సాక్షిని, మీరు సాక్షులు, యేసు ప్రభు దగ్గరకు వచ్చిన ప్రతి బిడ్డ సాక్షి. ఎందుకంటే మన జీవితంలో మనం అద్భుతాలు, గొప్ప కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు, నూతనమైన కార్యాలని రుచి చూచాం. కాబట్టి మనం రక్షణ పొందాం. ఐ ఆమ్ సేవ్డ్, యు ఆర్ సేవ్డ్. నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడిన అన్న దానికి వక్రీకరిస్తారు కొంతమంది, తిరస్కారంగా తిస్కారంగా మాట్లాడతారు, తిరస్కరిస్తారు, నానా రకాలుగా మాట్లాడతారు. ఎస్, నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడక నమ్మనోడు రక్షించబడతాడా? నమ్మనోడు ఎక్కడైనా ఏదైనా పొందుకుంటాడా? నమ్మినోడే పొందుకుంటాడు. నమ్మి బాప్తీసం తీసుకున్నవాడు రక్షించబడతాడంటే నమ్మిన వాడు పొందుకుంటాడు. ఏం పొందుకుంటాడు? రక్షణ పొందుకుంటాడు. బాప్తీసం తీసుకుంటున్నాడు కాబట్టి నమ్మి, ప్రైజ్ ద లార్డ్. నమ్మని వాడికి శిక్ష ఉంటుంది, శిక్షలో ఉంటాడు ఆల్రెడీ. హీఈస్ ఇన్ ద డార్క్నెస్, హీఈస్ ఇన్ ద పనిష్మెంట్, హీఈస్ ఇన్ ద ట్రబుల్స్, పెర్సిక్యూషన్స్ సో మెనీ టైమ్స్. కానీ యేసు ప్రభు కొరకు పడే శ్రమ వేరు, నింద వేరు, హింస వేరు. కానీ యేసు ప్రభుని ఎరుగకుండా ఎన్నో శ్రమల్లో జీవిస్తూ ఉన్నారు మనుషులు. అపోస్తలుల కార్యాలు 14:1-6 వరకు చదువుకుందాం. యాక్ట్స్ చాప్టర్ 14:1-6. ఈకొనియలో జరిగినదేమనగా వారు కూడి
యూదుల సమాజ మందిరములో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి. అండ్ ఇట్ కేమ్ టు పాస్ ఇన్ ఈకోనియం దట్ టుగెదర్ దే బోత్ వెంట్ ఇన్ టు ద సినగో ఆఫ్ ద జ్యూస్ అండ్ స్పోక్ దట్ ఎ గ్రేట్ మల్టిట్యూడ్ ఆఫ్ బోత్ ద జ్యూస్ అండ్ ఆల్సో ఆఫ్ ద గ్రీక్స్ బిలీవ్డ్. హల్లెలూయా. యూదులతోనూ గ్రీక్ దేశస్తులతోనూ ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా తేటగా ఉంది పిల్లారా. గ్రీసు వాళ్ళతో యూదులతో మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళు ఎంతోమంది ప్రభువునందు విశ్వాసం ఉంచారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నారు. దే బిలీవ్డ్, వారు విశ్వసించారు, వారు నమ్మారు. దే ఆర్ ద విట్నెసెస్ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్. రెండో వచనం చదువుదాం, 14వ అధ్యాయం 2వ వచనం, అపొస్తలుల 14:2. అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొల్పి వారి మనసులలో సహోదరుల మీద పగ పుట్టించిరి. వహా, నమ్మిన వాళ్ళ మనసుల్లో పగ పుట్టిస్తారండి మనుషులు. ఎంత క్రూరులు, ఎంత నీచమైన వాళ్ళు, ఎంత దరిద్రంగా ఆలోచిస్తారో మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. మనిషి ఒక్కోసారి చాలా హీనంగా ఆలోచిస్తాడండి, నీచంగా ఆలోచిస్తాడు. పగ అనేటువంటి దాన్ని వాళ్ళలో పుట్టించారంట. దేనికైనా సాధ్యుడే మనిషి. మంచోళ్ళు ఉండారు, చాలా మంచోళ్ళు ఉండారండి భూమి మీద. చాలా దయగలిగిన వాళ్ళు ఉండారు, చాలా నమ్మకస్తులు ఉండారు, నీతిమంతులు ఉండారు, పరిశుద్ధులు ఉండారు, మంచి వ్యక్తులు ఉండారు. అలాగనే ఆపోజిట్ కూడా ఉన్నారు. పరిశుద్ధతకు ఆపోజిట్ అపవిత్రత, మంచికి ఆపోజిట్ చెడు, నీతికి ఆపోజిట్ అవినీతి, పవిత్రతకు ఆపోజిట్ అపవిత్రత. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి రీతిల్లో. 3వ వచనం చదువుదా. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభు వారి చేత సూచక క్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యమిప్పించుచు ఉండెను. ఆ పట్టణపు జనసమూహములలో భేదములు పుట్టగా కొందరు యూదుల పక్షముగాను కొందరు అపోస్తుల పక్షముగాను ఉండిరి. మరియు అన్ని జనులు యూదులను తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరిచి రాళ్ళు రువ్వి చంపవలనని ఉండిరి. రాళ్ళు రువ్వి చంపాలని, పగపట్టి చంపాలని. యూదులేనండి వీళ్ళు అపోస్తులు. పౌలు గారు ప్రభువుని అంగీకరించారు, పరిచర్యకు వచ్చారు, బర్నబాతో కూడా. పౌలు గారి గురించి చాలా విషయాలు నేను మాట్లాడతాను, ఇతను ఆయన సాక్ష్యాన్ని గురించి, నా సాక్ష్యం గురించి కూడా మాట్లాడతాను. నా సేవలో కూడా 38 సంవత్సరాలుగా దేవుడు అడుగడుగుని చేస్తున్నటువంటి ప్రతి అద్భుతాన్ని గురించి, గొప్ప కార్యాన్ని గురించి, చేసిన వాటిని గురించి, చేస్తున్నటువంటి వాటిని గురించి నేను కూడా మాట్లాడాలి పిల్లారా. కానీ అపోస్తలు అంటే పౌలు గారి యొక్క పరిచర్యని గురించి, చాలా అద్భుతమైన క్రూరుడు, నీచుడు, దుర్మార్గుడు, దుష్టుడు. కానీ దేవుడు ఆయన మార్చుకున్నాడు, ఆయన చెబుతున్నాడు. ఆయన చెప్పేది కూడా నేను మాట్లాడతాను మీతో ఇతను. 6వ వచనం. వారు ఆ సంగతి తెలుసుకొని లుకయోనియాలోని పట్టణములకు లుస్త్రాకును దెర్బేకును చుట్టుపట్లనున్న ప్రదేశమునకును పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుచు ఉండిరి. సువార్త అనేటువంటిది ఇడిచిపెట్టలేదు పిల్లరా. శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, నిందొచ్చినా, అవమానం వచ్చినా, పగపట్టిన, హింస పెట్టిన, రాళ్లతో కొట్టి చంపటానికి వచ్చిన, సరే ఆ ప్రాంతాన్ని ఇడిచిపెట్టి యేసుప్రభు చెప్పాడు, ఎవరైనా కానీ నిరాకరిస్తే మీ పాద ధూళి దులిపేసి వెళ్ళిపోండి. ఆ ధూళి ఒక దినం సాక్ష్యం ఇస్తుంది. సాక్ష్యం కావాలి కదా, మనమే సాక్షులు కాదు, ధూళి కూడా సాక్ష్యం ఇస్తుంది. ఆకాశాన్ని పిలుస్తాడు దేవుడు సాక్ష్యం కోసం, భూమిని పిలుస్తాడు దేవుడు సాక్ష్యం కోసం, సముద్రాన్ని పిలుస్తాడు, సముద్రంలో చనిపోయిన వాళ్ళందరిని పిలుస్తాడు. ఎక్కడెక్కడ చంపబడ్డారో మనుషుల చేత, మీరేమైనా చంపారా, జాగ్రత్త, పశ్చాత్తాపడండి, కొంచెమైన శిక్ష తప్పింది. ఎవరినన్నా మాటలతో చంపారా? కత్తి అవసరం లేదు, పొదునైన మాటలతో, భయంకరమైనటువంటి విషపూరితమైనటువంటి మాటలతో చంపేస్తారు చాలామంది. భయంకరంగా మాట్లాడతారు, ఆ మాటకే అవమానంతో చచ్చిపోవాలి మనిషి. అది కూడా పాపమే. పశ్చాత్తాపడండి, మారు మనసు పొందండి. మీరు సాక్షులు, మీరు విశ్వాసులు, అవిశ్వాసులు కాదు, విరోధులు కాదు, వ్యతిరేకులు కాదు, శత్రువులు కాదు.
దేవునికి సాక్షులు. యు ఆర్ ద విట్నెస్ టు ద లార్డ్. ప్రభువును అంగీకరించిన ప్రతి బిడ్డ సాక్షి ప్రిలారా. ఈ దినము నువ్వు సాక్షిగా ఉండాలనుకుంటున్నావా, విరోధిగా ఉండాలనుకుంటున్నావా? ఈ సాక్షి అన్న దాన్నే సాక్షి అని పేపర్ పెట్టాడేమో అనుకుంటున్నా, టీవీ కానీ ఛానల్, టీవీ ఛానల్ కానీ. హల్లెలూయా, దేవుని స్తోత్రం. యు ఆర్ ద విట్నెస్ టు ద లార్డ్. ఇప్పుడు అపోస్తలుల కార్యములు 22:1-22 వచ్చిన వారి చదువుకుందాం. శ్రమ వచ్చినా ఇడిచిపెట్టొద్దు దేవుణ్ణి, బాధ వచ్చినా ఇడిచిపెట్టొద్దు, కష్టం వచ్చినా ఇడిచిపెట్టొద్దు. సువార్త నేను కూడా నా జీవితంలో ఒకసారి సువార్త ప్రకటించడానికి ఒక గ్రామానికి వెళ్ళాను. సువార్త ప్రకటించేటప్పుడు ఆటంకం చేశారు, కరెంటు తీసేశారు, ఇంకా నానా రకాలుగా ఆటంకాలు చేశారు. సువార్త ప్రకటించి వస్తూ ఉన్నప్పుడు ఊరు ఎల్పల కాపు కాసారు పిల్లారా, 100 మంది పైనే. నా యొక్క బండి సుజుకి బండి ఉండేది, అప్పుడు తాళం తీసేసుకున్నారు. నేను నాతో ఉన్నటువంటి ఇద్దరు సహోదరులు ఉన్నారు, మేమత్తరం ముగ్గురు. సో మధ్యలో ఆఫ్ చేసేసారు, ఊరి చివర ఇంకొక ఊరికి ఈ ఊరికి మధ్యలో కట్టెలు పట్టుకున్నారు, భాషలు మాట్లాడుతున్నారు, దుర్భాషలు ఆడుతున్నారు. ఏంటి నువ్వు చేస్తుంది, ఎందుకు వచ్చావు మా ఊరికి? అయ్యా, యేసు ప్రభువుని గురించి రక్షణ సువార్త ప్రకటించడానికి వచ్చాను. మీ రక్షణ సువార్త మీరు ఎక్కడన్నా ప్రకటించకండి, ఈ ఊరికి రావద్దు. నేనేం తప్పు చేశానయ్యా, ఎవరిని నేను అన్నానా? లేకపోతే మీ యొక్క ఇష్టదైవాలను కానీ మీరు విశ్వసించే దాన్ని కానీ నేను తృణీకరించానా? ఎవరిన నేను తప్పుగా మాట్లాడానా? తప్పుగా మాటలు ప్రకటించి నేను తప్పుగా ప్రకటించాను చెప్పండి అంటే ఏమి లేదు, కానీ ఆ యేసును గురించి ప్రకటించొద్దనంట. హల్లెలూయా. సరే, చాలా వాదోపవాదాలు జరిగినాయి. కొంత ఎక్కువగా మాట్లాడుకున్నాం, తర్వాత మళ్ళా తగ్గొచ్చి వాళ్ళు, అయ్యా మా ఊరు రావద్దయ్యా, మీకు దండం పెడతానన్నారు లాస్ట్కి. తర్వాత మేము మళ్ళా పొద్దున్నెళ్ళే ఇడిచిపెట్టలా. కొన్ని ఊర్లు ఇడిచిపెట్టేసాము, కొన్ని ఊర్లు ఇడిచిపెట్టలట్లా. శ్రమ వచ్చింది, హింస వచ్చింది. ఒకసారి ఇట్లాగే నేను నా భార్య సువార్త ప్రకటించి వస్తుంటే, ప్రకటించి వచ్చేటప్పుడు కాపు కాసారు, కొంత చుట్టుముట్టారు అంతా. అలాంటి చోటకి రండి, అక్కడ మాట్లాడదామంటారు. మాట్లాడితే ఇక్కడే మాట్లాడండి అంట. మేము విశ్వాసులు అందరు కలిసి మాట్లాడి ఆ తర్వాత వాళ్ళు కూడా చివరికి వాళ్ళు తప్పు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. మన పొద్దున్న ఇంటికి వచ్చి కాపు కాసారు. ఆయన దేవుడు ఎవరి చేతుల్లో పాట. సరే, ఒక్కోసారి శ్రమ వస్తుంది, బాధ వస్తుంది, హింస వస్తుంది. నేను అతసాక్షిని అవుదామని చెప్పి ప్రభువు సేవకు వచ్చాను పిల్లారా, భయపడను. ఎవరైనా చంపేవాళ్ళు అంటే రండి, నో ప్రాబ్లం దేవుని కోసం. కానీ చావరు నాకు తెలుసు, నేను కూడా చనిపోవాలనుకున్నా. ప్రభువా, ఇక భూమి మీద నేను బ్రతకాలని లేదు నాయన. ఈ అవమానంతో ఒక భయంకర అవమానం వచ్చింది నా జీవితం, పాస్టర్ల ద్వారానే. రాజేంద్ర ప్రసాద్ అని, పాల్ డేవిడ్ అని, ఆ దినాలు 2011 భయంకరమైన శ్రమ వచ్చింది. అది 2018 వరకు వెంటాడింది. 2018 నా జీవితంలో నేను ఇక భూమి మీద ఉండొద్దు అనుకున్నా. ఆ దినం ప్రభు నాతో మాట్లాడి నన్ను బలపరిచాడు. నా కొరకు నువ్వు సాక్షిగా ఉండాలి జాన్. నేను ఎన్ని రోజులు నిన్ను భూమి మీద ఉంచాలనుకుంటున్నా, అన్ని రోజులు ఉండాలి, వాక్యం ప్రకటించాలి. ఎందుకు అప్పుడే వచ్చేస్తానంటున్నావు? నీ దినాలు ఇంక అవ్వలేదు. నీ కళ్ళతో చూడాల్సిన ఎన్నో ఉండే, నీ చెవులతో వినాల్సిన ఎన్నో ఉండే. నిన్ను బాధ పెట్టిన వాళ్ళు, వాళ్ళ కొరకు ప్రార్థన చేయి, వాళ్ళని క్షమించు. నా లైఫ్లో ఎన్నడూ నేను పడనంత బాధ పెట్టారు పిల్లారు. అంటే జీవితం మీద విరక్తి పుట్టిందంటే చూడండి, అసలు బ్రతకొద్దనిపించిందంటే చూడండి ఎంత బాధ పెట్టారు. వాళ్ళ టీములు కలిసి, కానీ దేవుడు అన్నాడు వారిని క్షమించమన్నాడు. నేను క్షమించేసేసాను, దేవుడికి అర్థం చేశాను. క్రైస్త లార్డ్. యాక్ట్స్ చాప్టర్ 22, అపోస్తలుల కార్యములు 22:1 కొన్ని వచనాలు చదువుకున్నాం. సహోదరులారా, తండ్రులారా, నేనిప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానము ఆలకించుడి. అబ్బా, భలే మాట్లాడుతున్నాడు కదండి. సహోదరులారా, తండ్రులారా, మెన్ బ్రదరన్ అండ్ ఫాదర్స్, హియర్ ఈ మై డిఫెన్స్ విచ్ ఐ మేక్ నౌ అన్ టు యూ. అతడు హెబ్రీ భాషలో మాట్లాడటం వారు విని ఎక్కువ నిశ్శబ్దముగా ఉండిరి. అప్పుడు అతడు ఇలాగ చెప్పసాగెను, నేను కిలికియాలోని తార్షులో పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణంలో గమలియేలు
పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠ యందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గురించి ఆసక్తుడనై ఉండి. వా, అద్భుతమైన మాట కదండి. ఈయన ఒక యూదుడు. ఈయన కిలికియ అనేటువంటి ప్రాంతం తార్సులో పుట్టాడు. కిలికియ అనేటువంటి ప్రాంతంలో తార్సులో పుట్టాడు. సారీ, కొంచెం నాలుగు తిరగదు ఒక్కోసారి నాకేమనుకోవద్దు. కిలికియ అనేటువంటి ప్రాంతంలో తార్సులో పుట్టాడు. ఈ తార్సు గురించి, ఈ కిలికియ గురించి నేను ధ్యానం చేశాను, గూగుల్ని అడిగాను. గూగుల్ ఏం చెబుతుంటే రోమా పట్టణానికి ఈ కిలికియ అనేటువంటి చాలా ఫేమస్, తార్సు అనేది చాలా ఫేమస్ పిల్లారా. వాళ్ళ మత విషయాలకు కానీ, వాళ్ళ సాంప్రదాయాలకు కానీ, వాళ్ళ యొక్క విగ్రహాలు నిలబెట్టడానికి కానీ, వాళ్ళ యొక్క గ్రంథాలు కానీ, ఇంకా ఇలా చెప్పుకున్నప్పుడు రోమన్స్కి చాలా ప్రాముఖ్యమైనది. ఆ రోమన్ ఆ యూరప్ ఖండంలో ఉంటుంది ఈ కిలికియ, ఈ తార్సు. ఇది దాదాపుగా మనందరు తెలిసినటువంటిదే. అరార్హత్ పర్వతం మీద నోవహ్ యొక్క ఓడ అక్కడ ఎర్రవి అయ్యిందని చెబుతారు. ఆ ప్రాంతాల్లోనే అంటే కొంత అటు ఇటుగా. సరే, ఏదేమైనప్పటికీ పిల్లారా, ఇప్పుడున్నటువంటి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రాంతాలే కొత్తవి కాదు. టర్కీ అనేటువంటి ఆ ప్రాంతంలోనే ఉంది. ఇవి యూరప్ ఖండానికి సంబంధించినటువంటివిగా చరిత్ర చెబుతూ ఉంది. రోమన్స్ ఈ దినాల్లో ఇంకా చరిత్రలో అటు ఇటు మారొచ్చు, కానీ ఆ దినాల్లో అంటే యూరప్ ఖండానికి కూడా చెందినవాడు, యూరప్ ఖండంలో పుట్టాడు. కానీ గమనియేలు అనేటువంటి ఆ వ్యక్తి దగ్గర, గమాలియేలు అనేటువంటి వ్యక్తి దగ్గర చాలా ఫేమస్ ఆయన యూదుల్లో, చాలా గొప్ప బోధకుడు, అద్భుతమైన ఉన్నతమైనటువంటి బోధకుడు. ఈ పౌలు గారు ఆయన దగ్గర పెరిగాడు, ఆయన దగ్గర ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడు. అదే అంటున్నాడు, ఆయన పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై. పితరుల యొక్క నిష్ఠయందు శిక్షితుడయ్యాడంట. మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి. ఈయనక పరిసయ తెగలో ఉండేవాడు. పరిసయలు ఎక్కువగా యేసు ప్రభువుని ఎదుర్కొంది బైబిల్ కంద. మీరు ఎక్కడన్నా చూడండి, అనేక సార్లు ఎదుర్కొన్నటువంటి వారు ఎవరయ్యా అంటే పరిసయలే యేసు ప్రభుని. ఆ పరిసయ తెగ చెందినవాడని చెబుతాడు. రోమా సామ్రాజ్యంలో పుట్టుకతోనే నేను రోమన్ సిటిజన్షిప్ కలిగి ఉండాను అంటాడు. అందుకే దేవుని స్తోత్ర, హల్లెలూయా. అగ్రిప్ప దగ్గర కావచ్చు, కైసర్ దగ్గర కావచ్చు, మహామహా గొప్ప రాజుల దగ్గర, నాయకుల దగ్గర ఆయన నిలబడి మాట్లాడుతూ ఉన్నాడు, యూదులతో మాట్లాడుతూ ఉన్నాడు, ప్రధానులతో మాట్లాడుతూ ఉన్నారు, అధికారులతో మాట్లాడుతూ ఉన్నాడు, సాక్షిగా ఉన్నాడు పిల్లారా. చాలామంది ఈ దినాల్లో ఎంతోమంది యూత్ యవనస్తులు వెళ్ళి అనేకమైన ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తున్నారు. చాలా సంతోషం. నేను కూడా అనేకమైనటువంటి ప్రాంతాల్లో సువార్త ప్రకటించాను. నేను కలెక్టర్స్తో కూడా మాట్లాడాను, సీఎం గారు కూడా నా యొక్క మీటింగుల్లో, బాబురావు గారు అని హైదరాబాద్లో ఉంటారు, ఆయన ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్లో ఉన్నారు కదా నరసింహ గారు, ఆయన అప్పుడు డిప్యూటీ సీఎం, ఆయన కూడా వచ్చాడు బందోబస్తుతో. అప్పుడు కూడా సువార్త ప్రకటించడం జరిగింది. కొంతమంది మంత్రులు, కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేస్ ఇట్లాంటి మీటింగుల్లో కూడా మాట్లాడాను. అనేక సార్లు గొప్ప గొప్ప వ్యక్తులు, జ్ఞానం కలిగినటువంటి వాళ్ళతో దేవుని సువార్త పంచుకున్నాను, పేదలతో పంచుకున్నాను, ట్రైబుల్స్తో పంచుకున్నాను, నిరుపేదలతోనూ, కష్టాల్లో ఉన్న వారితో, బాధల్లో ఉన్న వారితో, నిందలతో ఉన్నటువంటి వారితో పంచుకున్నాను. హల్లెలూయా. ఒకసారి అయితే నేను చెప్పాను కదా, సరూర్ నగర్ హైదరాబాద్లో నేను ఒక భయంకరమైనటువంటి ఊరి వెలపల పాడుబడిపోయిన ఒక రూమ్ బాగు చేసుకొని అక్కడ చుట్టుప్రక్కల రాత్రులు దొంగలు, త్రాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు వస్తారంట ఆ ప్రాంతానికి. నాకు తెలియదు అది, ఏదో ఒకటి నాకు రూమ్ కావాలి కదా, ఆశ్రయం కావాలని చెప్పి. కానీ అక్కడ భయంకరమైన బీభత్సాలు జరిగినాయి, నేను చెప్పాను చాలాసార్లు. అయితే అలాంటి ప్రాంతంలో తలదాచుకుంటూ ఉన్నప్పుడు సువార్త ప్రకటిస్తూ ప్రతిరోజు సువార్త ప్రకటించేవాడిని. ఊరి అలపలు ఉన్నటువంటి అక్కడ కొత్తపేట దగ్గర, సరూర్ నగర్ కళ్ళకు ముందు ఉంటుంది, ముందు సరూర్ నగర్లో ఉండ, సరూర్ నగర్ నుండి బయటకు వచ్చేసానట్లా. తర్వాత అక్కడ ఎన్నో కష్టాలు పడి ఒకరోజు నేను
ఒక షాపులో ఒక ఒత్తి కొంటాను, ఒత్తి కొంటాను కూడా పైసలు లేవు నా దగ్గర. అప్పటి వరకు నేను ఒక సీసా రోడ్డు మీద పడిపోయిన ఒక సీసా తీసుకొని మూతకి హోల్ చేసి ఒక బట్ట ముక్క తీసుకొని దాన్ని ఒత్తిలాగా చేసుకొని ఒక 10 రూపాయలతో 50 పైసలతో ఒక కిరోసిన్ కొనుక్కొని దాన్ని అలాగ నేను కరెంటు కూడా లేదు. అట్లా సువార్త ప్రకటించాను పిల్లారా, పేదలకి, అనాథులకి, దిక్కులేని వాళ్ళకి, అన్యులకి, దేవుడు నెరగని వారికి ఇంటింటికి వెళ్ళి సువార్త ప్రకటించా, వీధి వీధుల్లో ఒక సువార్త ప్రకటించా, కరపత్రికలు ఇచ్చి రోడ్ల మీద ఎన్నో బాధలు వచ్చిన అట్లా సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఎంతోమంది కొట్టడానికి వచ్చారు, శపించారు, దూషించారు, నిందించారు. ఒకరోజు అయితే ఇట్లాగ నేను వస్తూ ఉన్నప్పుడు ఒక షాప్కి వెళ్ళి ఒక ఒత్తి కొంటున్నాను. ఒత్తి ఆ రోజు వరకు ఒత్తి కొంటాను పైసలు లేకుండే. అప్పుడు ఒత్తి కంటే ఒక అతను అన్నాడు పక్కనే ఉండి, ఏంటి సార్ ఒత్తి కొనుక్కుంటున్నారని అన్నాడు. మా కరెంటు లేదు మా రూమ్లో ఎట్టంటే, అరే అట్టెట్లా ఉంటున్నారు సార్, కరెంటు లేని వాళ్ళు ఎవరు అసలు ఈ రోజుల్లో, అంటే నేనున్న ప్రాంతంలో కరెంటు లేదులే అని చెప్పాను. తర్వాత నన్ను ప్రశ్నలు అడిగారు, నేను పాస్ట్ గారిని ఏం చేస్తారు సార్ అంటే పాస్ట్ గారని చెప్పారు సేవ చేస్తారని చెప్పారు. నేను ఒక యవ్వనొస్తున్నప్పటికీ 20 సంవత్సరాలు ఉంటాయో నాకు అంతే, అప్పటికి సేవకు వచ్చాను, ట్రైనింగ్ అయ్యి చెన్నైలో 87 నుండి 89 వరకు ట్రైనింగ్ అయ్యి 89లో సరువు నగర్ వచ్చాను, సేవ స్టార్ట్ చేశాను. కష్టాలతో, శ్రమలతో, నిందలతో, అవమానాలతో, ఇరుకులో, ఇబ్బందుల్లో కూడా సేవ చేయాలనే ఆశతో ఎన్ని శ్రమలు వచ్చినా సేవ చేయాలి, సువార్త ప్రకటించాలి, ఉచితంగా ప్రకటించాలి, యథార్థంగా ప్రకటించాలి, విశ్వాసంతో ప్రకటించాలనేటువంటి వైరాగ్యంతో పిల్లారా. అపోస్తలు పౌలు గారు చెబుతుంది అదే వైరాగ్యం, క్రీస్తులో వైరాగ్యం, ఆయన ధర్మశాస్త్రంలో యూదుల్లో వైరాగ్యం ఉన్నాడు. అలాగ చెప్పుకుంటా వస్తుంటే ఆయన అన్నాడు, సార్ మా ఇంట్లో ఒక రూమ్ ఉంది మీకు అద్దెకిస్తా, కావాలంటే 100 రూపాయలు ఏంటి చాలు అని అన్నాడు. మా ఇంటికి రండి, మీరైతే రండి, మా భార్య కూడా కొంచెం నమ్ముతుంది అటు ఇటుగా, మేమందరినీ నమ్ముతాము, ముస్లిమ్స్ ఫొటోస్ ఉంటాయి మా దగ్గర, హిందూస్ ఉంటాయి, క్రిస్టియన్స్ ఉంటాయి అని చెప్పుకొచ్చాను. ఇట్లాగా సరే ఇంటికి వెళ్ళాను. ఆ రోజు మంచి అన్నం పెట్టారు, ప్రార్థన చేశాను, దీవించాను, సరే రండి అని అన్నారు. మరుసటి రోజు వెళ్ళాను, వెళ్ళి దేవుని సన్నిధిలో ఎట్లాగైతే నేను నాకు పైసలు వచ్చినప్పుడు ఇస్తానని చెబితే వాళ్ళు ఆ రూమ్ ఇచ్చారు. అట్లా కొంతకాలం సరూర్ నగర్లో సేవ చేయడం జరిగింది. ఆ తర్వాత ఫేస్ సెంటర్ బైబిల్ కాలేజీకి వెళ్ళాను, బైబిల్ కాలేజీలో ఇన్ఛార్జ్గా ఉన్నాను కొంతకాలం. ఆ తర్వాత నిజామాబాద్ వచ్చాను నేను. నిజామాబాద్ వచ్చినప్పుడు ఎన్నో పల్లెలు ప్రాంతాల్లో సువార్త ప్రకటించాను పిల్లారా. మండలాల్లోకి వెళ్ళాను, వీధుల్లోకి వెళ్ళాను, మరి తాండాసులోకి వెళ్ళాను, అనేకమైనటువంటి ప్రాంతాల్లోకి వెళ్ళి రాత్రి అనక పగలనక తినటానికి లేక ఉండటానికి లేక కట్టుకోవటానికి లేకపోయినా సువార్త ప్రకటించాను పిల్లారా. ఒకసారి ఉపవాసంతో ఉండేవాడిని, కడుపు మీద చేయిబెట్టుకు ప్రార్థన చేసుకునేవాడిని, ప్రభువా ఆకలి తీసే ప్రభువా అని. ఒకసారి ఆకలి అవుతుంది ప్రభువా సహాయం చేయనండి అడిగితే దేవుడు అద్భుతంగా సహాయం చేసేవాడు. చెబుతున్నాను పిల్లారా, వస్త్రాలకి ఒకే జత బట్టలతో నేను 2 సంవత్సరాలు ఉన్నాను. అట్లాగే 1-2 సంవత్సరాలు అనుకుంటున్నాను. కాలేజ్ చేసేటప్పుడు కూడా నాకు బట్టలు లేవు ఎక్కువగా, రోడ్డు మీద ఒక 10 రూపాయలు 20 రూపాయలకు కూడా కొనుక్కొని తొడుక్కునేవాడిని. ఏం చేస్తాం లేక పైసలు వచ్చినప్పుడు అట్లాగా. కానీ కష్టాలు వస్తే ఒక్కోసారి శ్రమలు వస్తాయి పిల్లారా, శ్రమలు వస్తాయి. సెకండ్ హ్యాండ్ కూడా నేను కొనుక్కున్నాను, నా మూసుకేం చెప్పట్లేదు, నేను అవమానంతో ఏం చెప్పట్లేదు, దేవుని కొరకు అతిశయిస్తూ చెబుతున్నాను. ఎన్ని శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా ప్రభు సేవ చేయాలి, సాక్షిగా ఉండాలి. హల్లెలూయా. ఇలా చెప్పుకుంటూ పోతే పిల్లారా, నేను నిజామాబాద్ వచ్చినప్పుడు చుట్టుప్రక్కల కామారెడ్డి, బాన్స్వాడ, ఎల్లారెడ్డి ఎంతోమంది నన్ను ఆదరించారు. అక్కడ ఆనంద్ పాస్టర్ అని ఉండేవాడు బాన్స్వాడ ఎల్లారెడ్డిలో, సిఎస్ఐ పాస్టర్ గారు, సిఎస్ఐ విశ్వాసులు ఎంతో ఆదరించారు నన్ను. హైదరాబాద్ సరూర్ నగర్లో హెబ్రోన్ విశ్వాసులు, సిఎస్ఐ విశ్వాసులు, బ్యాప్టిస్ట్ విశ్వాసులు, ఇలా మెథడిస్ట్ విశ్వాసులు, పెంటికోస్ట్ విశ్వాసులు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది, ఎన్నో చర్చి లూథరన్ విశ్వాసులు ఎంతోమంది ఆదరించారు నన్ను. హల్లెలూయా. ఆ తర్వాత నేను కామారెడ్డి వచ్చినప్పుడు ఎంతోమంది ఆదరించారు. ఆ తర్వాత ఎల్లారెడ్డి వెళ్ళాను, రాబిన్సన్ పాస్టర్ గారు ఉండే కామారెడ్డిలో, సిఎస్ఐఆర్ రాబిన్సన్ పాస్టర్ గారు గొప్ప దైవజనులు వీళ్ళంతా. ఎల్లారెడ్డిలో ఆనంద్ పాస్టర్ గారు గొప్ప దైవజనుడు. బాన్స్వాళ్ళు యేసుదాస్ పాస్టర్ గారు గొప్ప దైవజనులు. క్రీస్తుదాస్ పాస్టర్ గారు గొప్ప దైవజనుడు. ఆ తర్వాత నిజామాబాద్ వచ్చాను. నిజామాబాద్ వస్తే ఇక్కడ కూడా రాబిన్సన్ అయ్య గారు ఇక్కడికి వచ్చారు. మళ్ళా తర్వాత భాస్కర్ పాస్టర్ గారని, ఆండ్రూస్ పాస్టర్ గారని, వారి ఊరెళ్ళి నేను సువార్త ప్రకటించాను. ఆత్మకూరు, పెద్దాత్మకూరులో ఆండ్రూస్ ప్రేమ్ ఆండ్రూస్ పాస్టర్ గారు, వీళ్ళంతా రెవరెండ్స్, వీళ్ళంతా డాక్టర్స్, వీళ్ళంతా గొప్ప బోధకులు, గొప్ప సేవకులు, గొప్ప సంస్థల్లో, సంఘాలు, విశ్వాసులకి బోధ చేస్తూ దేవుని వాక్యం ప్రకటించే సాక్షులుగా ఉన్నవారండి. గణపరచాలి వారిని,
గౌరవించాలి మనం. దేవుని బట్టి వారిని గౌరవించాలండి. హల్లెలూయా. సేవ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరిని గౌరవించాలి. కొంతమంది తుస్కారుగా మాట్లాడతారు, హీనంగా మాట్లాడతారు, తక్కువగా మాట్లాడతారు. నేను నిజామాబాద్ వచ్చినప్పుడు నిజామాబాద్లో సిఎస్ఐ విశ్వాసులు నన్ను ఎంతగానో ఆదరించారు, అన్నం పెట్టారు, బలపరిచారు, ఓదార్చారు. మా పిల్లలకు కావలసినటువంటి సహాయం కూడా వారి వల్ల దొరికింది ఎన్నోసార్లు. ఫీజులు కట్టుకోవటానికి కూడా డబ్బు లేనప్పుడు పెంటికోస్టల్ ఐపీసీ విశ్వాసులు పాస్టర్లు, అహరోన్ పాస్టర్ గారు అని, మరి ఏజీ పాస్టర్ జోసెఫ్ గారు అని, అప్పట్లో టైటస్ పాస్టర్ గారు, గ్లోరియస్ పాల్ పాస్టర్ గారు, కానీ నన్ను చాలా వరకు ఆదరించింది సిఎస్ఐ విశ్వాసులేనని చెబుతున్నాను యథార్థంగా. పెంటికోస్ట్ వాళ్ళు, బాన్స్ వాళ్ళు ఉన్నప్పుడు పద్మ టీచర్ అని ఉండేది, ఆమె ప్రభు నన్ను నిద్రించారు. మంచి దేవుని బిడ్డ సుశీలమ్మ అనే ఉండేది. ఇలా చెప్పుకుంటా పోతే దేవుని స్తోత్ర. నేను రామాయణపేట వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా ఎంతోమంది సిఎస్ఐ విశ్వాసులు ప్రభువుని తెలుసుకొని బలపరచబడిన వాళ్ళు ఎంతోమంది ఆదరించారు. నిజామాబాద్ వచ్చినప్పుడు ఎంతోమంది నన్ను ఆదరించి అన్నం పెట్టారు, బలపరిచారు, ధైర్యపరిచారు, సేవ చేయండి పాస్టర్ గారు అని చెప్పారు. దేవుని స్తోత్ర. ఎన్నో మీటింగ్లు పెట్టాను, సువార్త సభలు పెట్టాను, చిన్న చిన్న గల్లీల్లో మీటింగ్లు పెట్టాను, ఊర్లో మీటింగ్లు పెట్టాను, ఇన్ని మీటింగ్లు అని చెప్పలేను పిల్లారా. ఇలాగ సేవ చేయటానికి, దేవుని సేవ చేయటానికి దేవుడు ఎంతో కృప చూపాడు. సాక్షిగా ఉండటానికి అపోస్తలు పౌలు గారు ఒకప్పుడు యేసు ప్రభువుకి విరోధిగా ఉన్నాడు, అదే చెప్పుకుంటూ వస్తున్నాడు. చదువుదామా 4వ వచనం. ఇప్పుడు అపోస్తలుల కార్యాలు 22వ అధ్యాయం, యాక్ట్స్ చాప్టర్ 22:4, 22వ అధ్యాయం 4వ వచనం. ఈ మార్గములోనున్న పురుషులను స్త్రీలను బంధించి సెరసాలలో వేయించుచు మరణం వరకు హింసించి తిని, వావ్ ఎంత భయంకరంగానండి, అండ్ ఐ పెర్సిక్యూటెడ్ దిస్ వే అంటూ ద డెత్ బైండింగ్ అండ్ డెలివరింగ్ ఇన్ టూ ప్రిజన్స్ బోత్ మెన్ అండ్ ఉమెన్. స్త్రీలని లేదు, పురుషులని లేదు, ఎవ్వరూ చూడకుండా అందరిని తీసుకెళ్ళి సెరసాలలో వేసి హింస పెట్టినోడని చెబుతూ ఉన్నాడండి. 5వ వచనం. ఇందును గురించి ప్రధాన యాజకుడును పెద్దలందరూ నాకు సాక్షులై ఉన్నారు. ప్రధాన యాజకుడు సాక్షి, పెద్దలందరూ సాక్షి. పిల్లారా, మనకు వస్తున్న శ్రమల్లో, మనం ఒకప్పుడు దేవుని ఎరగక ముందు జీవించిన జీవితం, ఇప్పుడు దేవుని ఎరగిన వారు దేవుణ్ణి హింసాత్మకంగా మాట్లాడుతున్నారు, సౌలులాగా పౌలులాగా లేకపోతే. ఈయన సౌలు పౌలులాగా మారాడు, హింసాత్మకుడు, పెద్దలతోనూ ప్రధాన యాజకులతో. ఇప్పుడు ఉండేవాళ్ళు కూడా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళతో కనెక్షన్స్ ఉండి, క్రీస్తుకు విరోధంగా ఉండే పెద్ద పెద్ద వాళ్ళతో, వ్యతిరేకంగా ఉండే పెద్ద పెద్ద వాళ్ళతో, నిందించి దూషించి హింస పెట్టి చంపాలని చూసే పెద్ద పెద్ద గొప్ప గొప్ప వ్యక్తులతో కనెక్షన్లు పెట్టుకున్నారు. వాళ్ళందరూ ఒకప్పుడు మారబోతున్నారు. వారు సంపాదించిన డబ్బు, బిల్డింగులు, వారు సంపాదించిన జ్ఞానం అంతా క్రీస్తు కొరకు వాడబోతూ ఉన్నారు అపోస్తలు పౌలులాగా. అది నేను నమ్ముతూ ఉన్నాను. నా ప్రార్థన అది, వ్యతిరేకి ప్రతి క్రీస్తు విరోధి వ్యతిరేకి యేసు నామములో మార్చబడును గాక, పవిత్రమైన మార్గంలోకి వచ్చును గాక, పరిశుద్ధమైన మార్గంలోకి వచ్చును గాక, నీతి గల మార్గంలోకి వచ్చును గాక, క్రీస్తుకు సాక్షులుగా ఈ భూమి మీద బ్రతుకుదురు గాక. నేను బ్రతికున్నంత కాలంలో కూడా నేను చూస్తాను, నేను చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు సేవ చేస్తారు. దేవుని మహిమార్థమై దేవుని స్తోత్రం. ఇందును గురించి ప్రధాన యాజకుడును పెద్దలందరూ నాకు సాక్షులై ఉన్నారు. నేను వారి వలన సహోదరుల యొద్దకు పత్రికలు తీసుకొని దమస్కులోని వారిని కూడా బంధించి దండించుటక యెరూషలేమునకు తేవాలనని అక్కడికి వెళ్ళి తిని, వాళ్ళని బంధించి దండించాలని. ప్రధాన యాజకులతోనూ పెద్దలతోనూ అందరితో కూడా నేను కనెక్ట్ అయ్యి మేము కలుసుకొని సమూహముగా మారి ఒక గొప్ప బాడీగా కౌన్సిల్గా మారి, ఎస్ అవును పిల్లారా, ఇదో గొప్ప ఒక కౌన్సిల్ ఉంది సినేంద్రియ, ఒక గొప్ప మహాసభంద వాళ్ళకి. 5వ వచనం చదువుదాం ఇప్పుడు. ఆరో వచనం చదువుదాం. అపొస్తలుల కార్యాలు 22:6. నేను ప్రయాణము చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. నేను ఇలాగ హింసించాలని, కొట్టాలని, చంపాలని అందరిని తీసుకొచ్చి దమస్కులో ఉన్నటువంటి వారిని, ఇంకా ఆ ప్రాంతాల్లో ఉన్నవారు, ఈ ప్రాంతాల్లో ఉన్నవారు, అక్కడికి ఉన్నవారు, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారు కదా. ఇక్కడ హింస పెడితే అక్కడికి వెళ్తున్నారు, అక్కడ హింస పెడితే ఇంకో స్థలానికి వెళ్తున్నారు. యేసు ప్రభువే చెప్పాడు,
మీరు అలాగెళ్ళండి, వెళుతూనే ఉండండి, సువార్త ప్రకటిస్తూనే ఉండండి, భూదిగంతల వరకు వెళ్ళండి, నేను మీతో ఉంటాను, మీరు నాకు సాక్షులు. ప్రైజ్ ది లార్డ్. యు ఆర్ మై విట్నెస్. నీవు దేవునికి సాక్షిగా ఉండాలి ప్రియ సహోదరి సహోదరుడా. మరణం వారికి నమ్మకంగా ఉండాలి, నమ్మకమైన సాక్షిగా ఉండాలి. ప్రకటన గ్రంథం అదే చెబుతా ఉంది, నమ్మకమైన సాక్షులు. ఈ దినం అపోస్తలుడు పౌలు జీవితంలో ఒక నమ్మకమైన సాక్షిగా, ఒక గొప్ప వ్యక్తిగా ఉన్నాడు. ఆయన గొప్ప విద్యావేత్త. పాత నిబంధనలో మోషే ఎంత గొప్ప విద్యావేత్తో అలాగా కొత్త నిబంధనలో పౌలు గారు శ్రీమంతుడు, మళ్ళా బాగా డబ్బుండవాడే, బాగా పలుకుబడి ఉండేవాడు, అధికారంలో ఉండేవాడు, గొప్ప ఉన్నతమైనటువంటి ధర్మశాస్త్రం పట్ల, దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వాడు. 7వ వచనం చదువుదాం. 22వ అధ్యాయము అపొస్తలుల కార్యములు 22:7. నేను నేల మీద పడి సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసిస్తున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని. అందుకు నేను ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు ఆయన నేను నీవు హింసించుచున్న నజరేయుడగు యేసును అని నాతో చెప్పెను. నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూచిరి కాని నాతో మాట్లాడిన వాని స్వరము వారు వినలేదు. అప్పుడు నేను ప్రభువా నేనేమి చేయవలనని అడుగగా, ప్రభువు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీ నీకు చెప్పబడునని నాతో అనెను. వా, నువ్వు చేయటానికి నియమించబడిన ప్రతిదీ కూడా నీతో చెప్పబడుతుంది. దేవుడు ఒక మనిషిని పుట్టించినప్పుడు ఒక సంకల్పంతో పంపిస్తాడు. పిల్లారా, దేవుడి మాట విననంత కాలం అతడు మూర్ఖుడిగా ఉండొచ్చు, కానీ ఒక దినం వస్తుంది మార్పు చెందే దినము. అపొస్తలుడైనటువంటి పౌలులాగా మార్పు చెందే దినం వస్తుంది. సౌలులు పౌలుగా మార్చబడతారు గాక. విరోధులు, వ్యతిరేకులు దేవుని యొక్క సువార్త సాక్షులుగా మార్చబడతారు గాక. దేవుని స్తుతించటానికి, ఆరాధించటానికి, సువార్త ప్రకటించడానికి అధికమైన స్థలాల్లోనికి వెళ్ళి, దేశాల్లోనికి, రాష్ట్రాల్లోనికి, మండలాల్లోనికి, జిల్లాల్లోనికి, పల్లెల్లోనికి, వీధుల్లోనికి, వాడల్లోనికి, తాండాసులోనికి, అడవుల్లోనికి, కొండల్లోనికి, గుట్టల్లోనికి, చిట్టడవుల్లోనికి, భయంకరమైనటువంటి దేవుణ్ణి ఎరగని ప్రజల మధ్యలోనికి వెళ్ళి సువార్త ప్రకటించుదురుగాక, సాక్షులుగా ఉందురుగాక. పదవచనం చదువుకుందాం, అపొస్తలుల కార్యములు 22:10. అప్పుడు నేను ప్రభువా నేనేమి చేయవలనని అడుగగా, ప్రభువు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము. సారీ, 22 కాదండి, నేను 22 అని చెప్పుకుంటూ వస్తున్నాను మీకు. ఓకే, 22లే, సారీ నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నా. అంటే నేను 26 చదువుతున్నానే అనుకుంటున్నాను, 22లోనే ఉండవు ఇంకా. ఓకే, 22. అప్పుడు నేను ప్రభువా నేనేమి చేయవలనని అడుగగా, ప్రభువు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము అని చెబుతూ ఉన్నాడు. ఎందుకు? నువ్వు చేయాల్సిన అన్నీ కూడా నీతో, నేను అక్కడ సిద్ధపరిచినవన్నీ తెలియజేస్తాను. అండ్ ద లార్డ్ సెడ్ టు మీ, అంటు మీ, అరైజ్ అండ్ గో ఇన్ టు డెమాస్కస్ అండ్ దేర్ ఇట్ షాల్ బి టోల్డ్ ది ఆఫ్ ఆల్ ద థింగ్స్ విచ్ ఆర్ అపాయింటెడ్ ఫర్ ది టు డూ. ఆ వెలుగు యొక్క ప్రభావం వల్ల నేను చూడలేకపోయినందున నాతో కూడా ఉన్నవారు నన్ను నడిపింపగా దమస్కులోనికి వచ్చి తిని, అంతటా ధర్మశాస్త్ర చొప్పున భక్తి పరుడును అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందిన వాడునైన అననీయ అను ఒకడు నా యొద్దకు వచ్చి నిలిచి, భక్తి పరుడు ఇతను, యూదులందరి చేత మంచి పేరు పొందినటువంటి అననీయ, దేవుడిని సిద్ధపరిచాడు, అననీయతో దేవుడు మాట్లాడాడు, మరి పౌలు గారితో దేవుడు మాట్లాడాడు. దేవుడు ఎవరినైనా ఎన్నుకుంటే వాళ్ళతో మాట్లాడతాడు, ఇంకొకరితో కూడా మాట్లాడతాడు. ఎవరినైతే వాళ్ళ దగ్గరికి పంపించాలనుకుంటున్నాడు, ఎవరి దగ్గరికి అయితే వాళ్ళు పంపించాలనుకుంటున్నాడు. నా దగ్గరికి ఆస్ట్రేలియా నుండి ఒక సహోదరుడు రావడానికి అని లెటర్లు వేస్తూ ఉండేవాడు. నాకేంటంటే ఫారినర్స్తో అసలు మనం కలవద్దు, ఫారినర్స్తో ట్రాన్స్లేషన్స్ చేసాను అంతకుముందు, చాలా వర్క్ చేశాను, కష్టపడ్డాను, పల్లె పల్లెలు తిరిగి, వీధి వీధులు తిరిగి, మరి సువార్త ప్రకటించాము, ట్రాక్స్ పంచాము, ట్రాన్స్లేషన్స్ చేసేవాడు నేను, ఇలా చేసాము, చాలా కష్టపడ్డాం పిల్లారా. ఎన్నోసార్లు మేము అలా వెళ్ళినప్పుడు వందల మంది కర్రలు పట్టుకొని వచ్చారు కొట్టడానికి, చంపటానికి కూడా. ఈ కామారెడ్డి చుట్టుప్రక్కల ప్రాంతాల్లో, నిజామాబాద్ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో, ఇంకా అనేకమైనటువంటి ప్రాంతాల్లో కూడా పిల్లారు ఇలా చెప్పుకుంటారు. అయితే దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో ఆయన సువార్త ప్రకటించడానికి మమ్మల్ని వాడుకుంటూ ఉన్నందుకు దేవునికి స్తోత్ర. హల్లెలూయా.
సో ఇలాగ సువార్త ప్రకటిస్తూ ఉన్నటువంటి సందర్భాల్లో పిల్లారా, దేవుడు మా జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేయటం మేము చూసాం పిల్లారా. అపోస్తుల జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో అద్భుతాలు చేయటం వాడు చూశారు. హల్లెలూయా. ఈయన అననీయ అనేటువంటి అతను భక్తిపరుడు, యథార్థపరుడు, నీతిమంతుడు. హల్లెలూయా. దేవుని సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో యథార్థంగా మనం ఉన్నప్పుడు పిల్లారా, కొన్ని మనకి కష్టాలు వస్తాయి. దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. దేవుడు బలపరుస్తాడు కష్టాల్లో, బాధల్లో కూడా. అలాంటి టైంలో దేవుడు ఒక ఆస్ట్రేలియా గురించి చెప్పుకుంటూ వచ్చాను కదా. ఓకే, టీములతో వర్క్ చేసాము చాలా, అది కొంచెం కంటిన్యూ చేద్దాం. అయితే ఆ తర్వాత ఒక అతను నాతో ఇలాగా, స్టీఫెన్ మర్ఫీ అని ఆస్ట్రేలియాలో, జాన్ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నీ దగ్గరికి వెళ్ళమని చెబుతున్నాడని లెటర్ రాసాడు. నాకేంటి ఫారినర్స్ అసలు కనెక్షన్ పెట్టుకోవద్దు. ట్రాన్స్లేషన్ చేశాను, సేవ చేశాను, పనిచేశాను, అంతే, బాయ్ బాయ్. దేవుని మీద ఉండాలి మన విశ్వాసం. యథార్థం చెబుతున్నాడు పిల్లారు. 2005 వరకు నేను అసలు పాస్పోర్ట్ తీలా. ఇది జరిగింది 98 నుండి కంటిన్యూ అవుతూ ఉంది. 2001 వరకు నేను ఆయన రానివ్వలేదండి. 2005 వరకు కూడా నేను ఇక పాస్పోర్టే తీయలేదు ఆయన వచ్చిన తర్వాత కూడా. సరే, నేను అలాగా అతన్ని అడ్డుకుంటూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడాడు ఒకరోజు, ఎందుకు జాన్ నువ్వు అతను అడ్డుకుంటున్నావు, అతను రానివ్వట్లేదు, నేనే అతనితో మాట్లాడాను అని ఒకరోజు దేవుడు నాతో మాట్లాడటం ప్రారంభించాడు. అతను వచ్చి నీతో సువార్త పనిచేస్తాడు, నీతో కూడా రానివ్వు, అతనికి ఆసక్తి ఉంది, ఇష్టం, అతని దగ్గర డబ్బు లేకపోవచ్చు, డబ్బు లేదని నేను రానివ్వట్లేదు, నాకు తెలియదు అవన్నీ కూడా. కానీ వచ్చిన తర్వాత ఆయనే డబ్బులు ఇవ్వలేదు నాకు. ఏదో ఒక 5,000 10,000 ఇస్తే అవి ఆయన తినటానికి, ఆయన భోజనానికి ఇచ్చేవాడు, అనాథ పిల్లలకి కొంచెం ఇచ్చేవాడు అంతే, అనాథ పిల్లలకి ఇచ్చేవాడు ఇస్తే ఏదన్నా. కానీ సువార్త పనికి మాత్రము, సంఘానికి గాను, కట్టడానికి మాత్రము, ఇక్కడ బిల్డింగ్ కట్టడానికి కానీ, లేకపోతే ఈ స్థలం కొనటానికి కానీ దేనికి 5 పైసలు ఇవ్వలేదు పిల్ల. ఎంతో సువార్త ప్రకటించాం ఆ తర్వాత. దేవుని స్వరానికి లోబడ్డ నేను కూడా, ఆయన వచ్చాడు నాతో పాటు ఎన్నో గ్రామాల్లో, ఎన్నో పల్లెల్లో, ప్రాంతాల్లో, చర్చిస్లో, ఎన్నో ప్రాంతాల్లోకి వెళ్ళి సువార్త ప్రకటించాం. దేవుని నామాన్ని మహిమపరిచే వాళ్ళ కుమార్తె కూడా ఎంతో సంతోషించింది. ఇప్పటికీ చెబుతుంది, పాస్టర్ జాన్, మేము చిన్నప్పటి నుండి మీ దగ్గరకు వచ్చిన దగ్గర నుండి చూస్తూ ఉన్నాను, మీరు చాలా కష్టపడి పనిచేసేవాళ్ళు, నాకు ఎంతో ఇష్టం అనిపించింది. దేవుని చిత్తం అయితే మేము కూడా వస్తాం ఎప్పుడన్నా, యూత్తో వస్తాం, రైతులాడు. కానీ పిల్లారా, డబ్బు కోసం సేవ చేయొద్దు. వాళ్ళు ఇచ్చిన అయిపోయినా కానీ సువార్త ప్రకటించాలి, సాక్షిగా ఉండాలి. అది దేవుడు నాతో మాట్లాడింది. 2001 అలాగ రావటం జరిగింది. ఆయన నాతో పాటు కలిసి పనిచేశాడు. 2005 దేవుడు ఎందుకు నాతో మాట్లాడుకుంటూ వస్తూ ఉంటాడు, జాన్ నువ్వు పాస్పోర్ట్ తీ, నువ్వు కూడా ప్రతి దేశానికి వెళ్ళి సువార్త ప్రకటించాలని చెప్పాడు నాకు. అప్పటి వరకు నాకు ఏం లేదు, నాకు కష్టంగా ఉంది. వాళ్ళు వస్తున్నా కానీ నాకు కష్టంగా ఉంది ఆర్థిక పరంగా. ఆర్ఫనేజ్ నడిపిస్తున్నావు, 15-20 మంది పిల్లలు ఉన్నారు, కొంత ఫండ్, కొంతమంది డొనేషన్స్ ఎవరన్నా వాళ్ళు, వీళ్ళు మన ఇండియన్సే ఇస్తూ ఉండేవాళ్ళు, బయట వాళ్ళు ఎవరో కాదు. కష్టం అనిపిస్తూ ఉంది. తర్వాత నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నాతో యథార్థంగా చెబుతున్నాను పిల్లారా, దేవుడు నాతో మాట్లాడటం ప్రారంభించాడు, నేను దేశ దేశాల్లోకి వెళ్ళి సువార్త ప్రకటించేటట్టు చేస్తానని. ఆ తర్వాత నేను పాస్పోర్ట్ తీసాను. పాస్పోర్ట్ తీసిన తర్వాత 3 సంవత్సరాలు లాగి కూర్చున్నా. 2008 వరకు అక్కడికి వెళ్ళా. 2008 ప్రభు మాట్లాడటం ప్రారంభించాను. మన తిరిగి సింగపూర్ వెళ్ళమన్నాడు. మొట్టమొదటిసారి సింగపూర్ వెళ్ళాను. అక్కడ కష్టపడ్డాను, పనిచేసాను, సువార్త పనిచేశాను, సేవ చేశాను, ప్రార్థన చేశాను, రాత్రి పగలు కష్టపడ్డ పిల్లారా. ఆ కష్ట ఫలితమే ఇక్కడ కొన్నటువంటి స్థలం. దాన్ని ఇప్పుడు దేవుడు 100 అంతలుగా దీవించాడు. దేవుని స్తోత్రం. 7 లక్షలు పెట్టి ఈ స్థలం కొన్నానండి. ఇక్కడ కట్టడానికి కూడా దేవుడు కృపనిచ్చాడు. ఆర్ఫనేజ్ అని, చర్చి అని, మేము ఉండటానికని ఎన్నో శ్రమలు పడ్డాం పిల్లారు. 2008 వరకు, 86 నుండి, అసలు నేను పుట్టిన దగ్గర నుండి నాకు నివాసం లేదు, నా తల్లి లేదు, నా తండ్రి లేడు. నా తల్లి మా తమ్ముడిని తీసుకొని వెళ్ళిపోయింది, ఆడుతూ ఉంటుంది, అంటే వాడు, ఆమె హ్యాపీ. మా నాన్న ఇంకో పెళ్లి చేసుకున్నాడు, ఆయన మరి పిల్లలు కన్నాడు ఆమెతో, ఓ 3 హ్యాపీ. ఇప్పుడు తండ్రి లేడు, తల్లి లేదు, అందరు పంచుకున్నారు. మా తాత, మా నాయనమ్మే, మా అమ్మ నాన్న అనుకొని పెరిగాను నేను. వచ్చే వారికి వాళ్ళే అమ్మ నాన్న అనుకున్నా. వచ్చిన తర్వాత తెలిసింది వాళ్ళు మా అమ్మ నాన్న కాదని, మా అమ్మ ఒక చోట ఉందని, మా నాన్నయ్యనని. సో ఇలాగ నేను ఒక అనాథగా పెరిగాను.
అయినా కానీ దేవుడు నన్ను పట్టుకున్నాడు పిల్లారా, దేవుడు నన్ను ప్రేమించాడు, దేవుడు తల్లి ప్రేమ తండ్రి ప్రేమ నాకు చూపించాడు, దానికంటే ఎక్కువ ప్రేమ చూపించాడు, ఎక్కువ కృపను చూపాడు, ఎక్కువగా దీవించాడు, ఎక్కువగా వాడుకున్న మా తల్లిదండ్రుల దగ్గర నేను ఉండగానే ఇంతకు వాడబడేవాడిని కాదు, నేను ఇంత సాక్షిగా ఉండేవాడిని కాదు, ఇంత గొప్పగా దేశాలు తీసుకెళ్ళాడు, సింగపూర్ తీసుకెళ్ళాడు, తర్వాత జపాన్ తీసుకెళ్ళాడు, తర్వాత అమెరికా తీసుకెళ్ళాడు, తర్వాత లండను, ఇంగ్లాండ్, ఇలా చెప్పుకుంటూ పోతే మలేషియా, అనేకమైనటువంటి దుబాయి, షార్జా, ఆస్ట్రేలియన్స్ రావటం, అమెరికన్స్ రావటం, వాళ్ళని వీళ్ళని వచ్చిన వాళ్ళు అంత స్వార్థ చెప్పటం ఎప్పుడులారా, ఫండ్స్ కాదు, నాకు ఎఫ్సీఆర్ఏ ఉంది అయినా కానీ ఫండ్ లేదు. చాలామంది అంటారు మాకు ఎఫ్సీఆర్ఏ లేదు అంటారు, ఎఫ్సీఆర్ఏ ఉంటే లాభమే ఉంది, ఫండ్ రావాలి కదా, మాకు ఫండ్ లేదు అని అంటారు, ఎవరికి వస్తుంది ఫండ్ లేదంటారు, జల్సాగా ఉంటారు, ఫండ్ లేదంటారు హ్యాపీగా ఉంటారు, కార్లు బిల్డింగ్లు, పది పది కార్లు పది పది బిల్డింగ్లు, ఓ లగ్జరీ లైఫ్, ఫండ్ లేదంటారు మళ్ళా. మరి నేను చూడండి, నాకు కారు లేదు, ఏసీ లేదు, కూలర్ లేదు, బిల్డింగ్ కూడా లేదు సరిగా, ఇంకా కంప్లీట్ కూడా కాలేదు, 10 సంవత్సరాలు 2008 కింద కట్టేమంతే పైన ఇంకా కంప్లీట్ కాలేదు, మీరు చూస్తే తెలుస్తుంది ఫినిష్ కాలేదు, ఇక్కడ పైన కూడా కనబడతా ఉంది ఫినిష్ కాకుండా, అది కట్లు కట్టాను చూడండి ఫినిష్ కాలే ఇంకా. కానీ ప్రభు తట్టే చూస్తున్నాను పిల్లరా, విశ్వాసంతో దేవుడు ఏది ఇచ్చినా అది నమ్మకంగా వాడుతున్నా. మణిపూర్ వెళ్ళినప్పుడు దేవుడు దాని కొరకు దానికే వాడాను, దుబాయ్ వెళ్ళినప్పుడు ఎక్కడిస్తే అక్కడ, దుబాయ్లో ఎక్కడ కూడా నేను కానుకలు తీసుకోను, ఎక్కడే వాడేస్తా, అక్కడే ఇచ్చేస్తా. నేను ఏది అండమాన్ నికోబార్ వెళ్ళాను, అక్కడ అక్కడే ఇచ్చేసాను, ఎక్కడ నమ్మకం అనాథ పిల్లలకు వచ్చింది అనాథ పిల్లలకే, పరిచర్యలు వచ్చింది పరిచర్యకే. నా కుటుంబానికి ఇప్పటి వరకు కూడా ఒక్క వ్యక్తి కూడా ఇదిగో ఇది ఉంచండి తినండి పాస్టర్ గారు అని చెప్పిన వ్యక్తులు, ఒక్క సహోదరుడు మాత్రం, పాస్టర్ జాన్ ఇది మీకోసం నేను ఇస్తున్నాను, మీ కుటుంబం కోసం, మీ పిల్లల కోసం అని దేవుని స్తోత్ర, మీ పిల్లల కోసం మీ కుటుంబం కోసం అని ఇచ్చిన వాళ్ళు లేరండి, మరి ఎట్లా బ్రతకాలి మేము, మా పిల్లలు ఎట్లా బ్రతకాలి. కానీ దేవుడే బ్రతికించాడు, పోషించాడు, సంరక్షించాడు, క్రీస్తుకు మేము సాక్షులము, సువార్తలో సాక్షులము. ఎన్నో కష్టాలు వచ్చింది అని అపోస్తలుడు పౌలు చెబుతాడు, తర్వాత ఆయన శ్రమలు చెబుతాడు, కొరింథీ పత్రికలు మీరు చదవండి, ఆయన పత్రికలు అన్నీ చదవండి, ఇక్కడ ఆయన సేవను గురించి, ఆయన దర్శనాన్ని గురించి, ఆయన పిలుపుని గురించి, ఆయన సాక్ష్యాన్ని గురించి చెబుతూ ఉన్నాడు పిల్లరా. దేవుని సేవలో మనం ఉంటే దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మా పిల్లల్ని దేవుడు దీవించాడు, మంచిగా చదువుకున్నారు అందరూ కూడా, స్కాలర్షిప్స్తోనే చదువుకున్నారు పిల్ల, కష్టపడి. నేను ఒకటే చెప్పాను, నేను పైసలు పెట్టను, ఫీజులు ఏదో చిన్న చిన్నగా కడతారు 10th class వరకు, ఇంటర్మీడియట్ వరకు, ఆ తర్వాత మీరే తెచ్చుకోవాలి సీట్లు. లక్షలు కోట్లు పెట్టి నేను చదివించలేను, వాళ్ళే తెచ్చుకున్నారు ఫ్రీ సీట్లు. ఇంజనీరింగ్ అయిపోయినాయి ఇద్దరికి, ఒకటిది ఫిజియోథెరపీ డాక్టర్ అయిపోయాడు కిమ్స్లో, ముగ్గురికి ఫ్రీ సీట్లు వచ్చినాయండి. నేను వాళ్ళ భోజనానికి, వాళ్ళ ఉండటానికి, నివాసానికి కట్టానంటే, ఇప్పుడు దేవుని చిత్తంలో బాబు బయటకు వెళ్ళటానికి కూడా ప్లాన్ చేస్తున్నాడు ఫిజియోథెరపీ ఎంపీటీ చేయడానికి. ప్రార్థన చెయ్యండి, అంత దేవుని చిత్తమే. మనం సాక్షులుగా ఉండాలి పిల్లారా, మనం నమ్మకంగా ఉండాలి, నమ్మకమైన సాక్షిగా ఉండాలి, యథార్థమైన సేవ చేయాలి, నమ్మకమైన సేవ చేయాలి, అప్పుడు దేవుడు దీవించటం ప్రారంభిస్తాడు. ఇప్పటికి నేటికి కూడా నేను కష్టం, ఇప్పటి వరకు ఈ పైన అంతా పనిచేసానండి, మధ్యాహ్నం నుండి ఉదయం నుండి, ఉదయం నేను బోధన వెళ్ళాను, బొజ్జులు వచ్చిన తర్వాత కాసేపు అన్నం తిని కాసేపు రెస్ట్ తీసుకున్నాను, రెస్ట్ అంటే కాసేపు కూర్చొని వాక్య ధ్యానిస్తా కూర్చున్నా, మళ్ళీ పైకి వచ్చిన అంత పనులు చేసి మళ్ళీ వచ్చి మీకు లైవ్ చెబుతూ ఉండ. ప్రతిరోజు 2-3 గంటలు ఏదో పని చేస్తా, చర్చి పని ఏదో ఒక పని చేయాలని చేస్తాను, 3 గంటలు 4 గంటలు ఒకసారి కష్టపడాలి పిల్లారా. అందుకే యాక్టివ్గా ఉంటాయి ఎప్పుడు కూడా. షుగర్ వచ్చిన వెళ్ళిపోయింది, దానికి కూడా భయం వేసింది, షుగర్ వస్తే భయపడాలి, నేను కూడా భయపడ్డా ముందు, ఎందుకు భయపడుతున్నావు జాన్, నేను ఉన్నాను కదా నీకు అన్నాడు దేవుడు. ప్రార్థన చేశాను, తరిమివేయబడింది షుగర్ కూడా, ట్యాబ్లెట్ లేదు, ఒక్క ట్యాబ్లెట్ వాడతా షుగర్ ట్యాబ్లెట్. నేను యాక్టివ్గా ఉన్నాను, కొంత ఎక్సర్సైజ్ చేసే కొంతకాలం, కొంచెం వాకింగ్ చేసే, నాకు అనిపించిన ఎక్సర్సైజ్ ఇలా వాకింగ్ చేసుకుని తిరిగేదేనికంటే చర్చి పనులు చేస్తే బెస్ట్ కదా అని చెప్పి పనులు చేయటం ప్రారంభించాను. ఇక వాకింగ్ లేదు, ఇక ఎక్సర్సైజ్ లేదు, తింటాం, పని చేయటం, సేవ చేయటం, వాకింగ్ చేయటం, ఇట్లా మీకు వాకింగ్ చెప్పుకుంటూ కూర్చోవటం, ఇంకెవరైనా పిలిస్తే వెళ్తాం, ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించి వెళ్ళగలిగిన ప్రాంతాలకు వెళ్ళి దేవుని స్తోత్రం. సో పిల్లారా, నేను ఖమ్మం వెళ్ళాను, ఆ మధ్యలో ఖమ్మం వెళ్ళి ఒక్క పైస తీసుకోవాలా, అయ్యగారు తీసుకోకపోతే ఎట్లాగ, అయ్యగారు ఇంత బండిలు తెచ్చి ముందు పెట్టారు. నేను ఒకటే అన్నా, మీరెంతో కష్టపడి సువార్త మీటింగ్లు అరేంజ్ చేశారు, మీకు ఎన్నో అవసరతలు ఉంటాయి,
కట్టుకోవాల్సిన పిల్లులు ఉంటాయి. నేను ప్రార్థన చేస్తాను, దీవిస్తాను, ఇది నాకు ఇచ్చారు కదా, ఇది నాది కదా, నేను మీకు ఇస్తాను తీసుకోండి అని చెప్పాను. వాళ్ళు బాధపడుతుంటే మళ్ళీ తర్వాత దాన్ని వాళ్ళు పిలిపించి బ్యాగ్ తెప్పించి ఆ కానుకలు బ్యాగ్ని, నేను కానుక తీసుకోవాలని కదా మీ ఆశ ఓకే అని చెప్పి తెరిస్తే కనపడుతుంది బండిల్స్. నాకు ఏం టెంప్ట్ కాల, అమ్మో ఇంత డబ్బును వదులుకోవాలి టెంప్ట్ కాల, నాకు అనిపించింది వాళ్ళకి వద్దామనుకున్నాను ఇచ్చేసేయాలంటే ఒక 100 రూపాయలు తీసుకున్నాను అంతే. ఈ 100 రూపాయలు నా కష్టం అనుకండి, నా కానుక అనుకండి, దేవుని స్తోత్ర. నాకు దేవుడు అదే మాట్లాడాడు. నేను ఎక్కడికి వెళ్ళినా అంతే, గుంటూరు వెళ్ళినా, విజయవాడ వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, అండమాన్ నికోబార్ వెళ్ళినా, నా ఖర్చులు తెలియలేను, నేనే పెట్టుకున్నాను. ఇంకా అక్కడ హాస్టల్కి దీవెనకరంగా ఉన్నాను. ఆ తర్వాత కూడా ఒక బావి తవ్వించడానికి సహాయం చేసాము, కరోనా టైంలో వాళ్ళకి ఆహారం ఇవ్వడానికి సహాయం చేసాము. దేవుడు దేనికి ఇస్తే దానికి ఇచ్చేస్తాను పిల్లలు నేను అంతే. నేను అడుగుతాను ప్రభువుని, వాళ్ళ సహాయం కొరకు అడుగుతాను. దేవుడు ప్రేరేపించినప్పుడు మణిపూర్ వెళ్ళాను, దేవుడు వాళ్ళకి ఇవ్వమని చెప్పాడు, వాళ్ళకి ఇచ్చేసి వచ్చేసాను. తర్వాత నాకుండా అప్పులనే కట్టుకోవచ్చు కదా, పైసా నేను కట్టుకోలేదు. ఇప్పటికీ బాధపడుతున్నాను, రోజు ఎదురు చూస్తున్నా, ప్రతి నెల ఎదురు చూస్తున్నా. నేను సువార్తలో సువార్త ప్రకటించే టీవీ ఛానల్స్లో కూడా అది అప్పులు భారం అయిపోయి చాలామంది సువార్త ప్రకటించి ధనవంతులు అయ్యారు, కోటీశ్వరులు అయ్యారు టీవీలో సువార్త ప్రకటించి. చాలామంది ఆయన కూడా చెప్పాడు ధనవంతులు కోటీశ్వరులు అయ్యారు పాస్టర్ గారు. నేనన్నా నా ధనవంతుడు కోటీశ్వరులు అవ్వాలని ఆశ లేదు కానీ, నా డబ్బు కావాలని ఆశ లేదు కానీ, సువార్త ప్రకటించడం అడ్డు లేకుండా అప్పు లేకుండా సువార్త ముందుకు సాగి వెళ్తే చాలని చెప్పాను. మీకు ఇవ్వాల్సిన డబ్బు అంతా ఇచ్చేస్తే ఎంత వచ్చినా కానీ అదంతా సువార్తకి వాడేస్తా, టీవీకి వాడేస్తానని చెప్పి, కానీ రాలేదు, ఎవరు ఇవ్వలేదు, నమ్మకమైన వాళ్ళకి ఎవరు. ఎందుకో తెలుసా, దేవుడు నన్ను వాడుకోవాలని చూస్తాడు. దేవుని ద్వారా నేను వాడబడాలి, మనుషుల ద్వారా కాదు, డబ్బు ద్వారా కాదు, అప్పుడే నేను సాక్షిని. అందుకే దేవుడు నాకు డబ్బులు ఇవ్వడు. ఎందుకు ఇవ్వు ప్రభు అని అడిగితే ప్రభు అదే చెబుతాడు, నీ డబ్బులు ఇచ్చి నేను పాడు చేయటం ఎందుకురా, నిన్ను కష్టపడి పనిచేసి యథార్థంగా ఉండి నమ్మకంగా ఉండి కొద్దిగలోని నువ్వు నమ్మకంగా ఉండి సేవ చేయాలని అంటాడు దేవుడు నాతో. నువ్వు నాకు సాక్షిగా ఉండాలి. దేవునికి స్తోత్ర. అపొస్తలుల కార్యాలు 22:12 వచ్చిన చదువుదాం. అంతటా ధర్మశాస్త్రం చొప్పున భక్తి పరుడును అక్కడ కాపురు ఉన్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడైన అననీయను ఒకడు నా యొద్దకు వచ్చి నిలిచి, సౌలా సహోదరుడా దృష్టి పొందమని నాతో చెప్పగా ఆ గడియలోని నేను దృష్టి పొంది అతన్ని చూచి తిని. యథార్థమైన సేవకులతో దేవుడు మాట్లాడతాడు పిల్లలు, నమ్మకమైన సేవకులతో దేవుడు మాట్లాడతాడు. దేవుడు ఎవరిని పిలుచుకొని వారి ద్వారా కార్యాలు చేయాలనుకుంటాడు వారితో దేవుడు కార్యాలు చేస్తాడు. సౌలు కోసం అననీయను నియమించాడు దేవుడు, సౌలుని నియమించాడు దేవుడు, సౌలుకి ఒక పనిని సిద్ధం చేసాడు, ఏమి చేయాలో దాన్ని సిద్ధం చేసి అననీయతో చెబుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర. అననీయ ద్వారా సౌలుతో మాట్లాడుతూ ఉన్నాడు పౌలుగా మారిన తర్వాత. అప్పుడు అతడు, మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకునుటకును ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. చిత్తాన్ని తెలుసుకోవటానికి, ఆయన చూడటానికి, ఆయన నోటి మాట వినటానికి నిన్ను నియమించి ఉన్నాడు. నీవు కన్న వాటిని గురించి, విన్న వాటిని గురించి సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివై ఉందువు. నువ్వు కన్నవాటిని విన్నవాటిని చూచిన వాటిని విన్న వాటిని. హల్లెలూయా. మేము కళ్ళారు ఏదైతే చూచామో, చెవులారు ఏదైతే విన్నామో, తాకి ఏదైతే అనుభూతి పొందామో దానినే మాట్లాడుతున్నాం అంటాడు యోహాను భక్తుడు. ఆయన పత్రికల్లో రాస్తూ ఉన్నప్పుడు 1 యోహాను పత్రిక 1 వచనం దగ్గర నుండి 10 వచనం వరకు చదవండి మీరు, అద్భుతమైనటువంటి విషయాలు. పిల్లరా, సాక్షులు వాళ్ళు సాక్షులుగా ఉండాలి. మీరు కూడా, మనము కూడా సాక్షులము. దేవునికి సాక్షిగా ఉండాలి భూమి మీద. నీవు కన్నులారా కన్న వాటిని గురించి, విన్న వాటిని గురించి సకల మనుషులు ఎదుట ఆయనకు సాక్షివై ఉండువు. ఫర్ థౌ షాల్ట్ బి హిజ్ విట్నెస్ అంటూ ఆల్ మెన్ ఆఫ్ వాట్ థౌ హ్యాస్ట్ సీన్ అండ్ హర్డ్. గనుక నీవు తడువు చేయుట ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తీసం పొంది నీ పాపములను కడిగి వేసుకోమని చెప్పాను. ఇప్పుడు బాప్తీసం పొందాలి నువ్వు, నీ పాపాలు కడిగి వేసుకోవాలని చెబుతా ఉన్నాడు. ఏం చేయాలో చెబుతానన్నాడు కదా అననీయ ద్వారా చెప్పిస్తున్నాడు దేవుడు. దేవాలయంలో ప్రార్థన, తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా పరవశుణ్ణై ప్రభువును చూచి తిని. అప్పుడు ఆయన, నీవు త్వరపడి ఎరుషలేమును విడిచి శీఘ్రముగా వెళ్ళుము, నన్ను గూర్చి నీవిచ్చు సాక్ష్యము వారు అంగీకరింపరని నాతో చెప్పెను. అందుకు నేను ప్రభువా ప్రతి సమాజ మందిరములలోనూ నీయందు విశ్వాసముంచు
వారిని నేను శరసాలలో వేయుచు కొట్టుచు ఉంటిని అని వారికి బాగుగా తెలియను. నేను శరసాలలో వేస్తూ వాళ్ళని కొడుతూ ఉన్నానని వారికి బాగుగా తెలియను. మరియు నీ సాక్షి అయిన స్తెఫనును రక్తము చిందింపబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతన్ని చంపిన వారి వస్త్రములకు కావలి ఉంటునని చెప్పి తిని. యథార్థంగా ఒప్పుకుంటున్నాడండి దేవుని బిడ్డలారా. దేవుడు నమ్ముకున్నాక యథార్థంగా ఉండాలి, చేసిన తప్పులు యథార్థంగా ఒప్పుకోవాలి. ఇక తప్పు చేయొద్దు. ఆ తప్పు ఇంతకుముందు మోసాలు చేసేవాళ్ళు, అబద్ధాలు ఆడేవాళ్ళు, ప్రభువుని తెలుసుకున్నా కూడా అబద్ధాలు ఆడితే మోసాలు చేస్తే నీ ప్రవర్తనలో మార్పేది, పరివర్తనేది, నువ్వు మారిందేది, నూతన పరచబడిందేది, నీ జీవితం మారాలి. మోసాలు చేస్తారు పాస్టర్లు కొంతమంది, దేవుని బిడ్డలు కొంతమంది, అందరు కాదండి, నేను అందరి గురించి అవట్లా. కొంతమంది పాస్టర్లు ఉండారు మోసగాళ్ళు, అబద్ధికులు, దొంగలు, జాగ్రత్త, వాళ్ళని దగ్గర రానియొద్దు. నాశనం చేస్తారు జీవితాన్ని, పాడు చేస్తారు జీవితం అంతా కూడా, బాధపడేటట్టు చేస్తారు, అప్పులు పాలు చేస్తారు, నిన్ను క్రూరులకు అప్పగిస్తారు, నీచులకు అప్పగిస్తారు. ఎస్, నువ్వు ఎక్కడో అప్పులు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చే చేస్తావు పైసలు, అప్పులు కట్టాలి కదా. నువ్వు ఒకసారి షూరిటీలు ఉంటావు, మధ్యవర్తిత్వం నువ్వు కలిగి ఉంటావు, అంటే షూరిటీ సంతకం పెడతావు మధ్యవర్తిగా, నిన్ను మధ్యవర్తికి ఇరికిస్తారు, నిన్ను ఒక ఏజెంట్కి ఇరికిస్తారు, తర్వాత నీ జీవితాన్ని నాశనం చేస్తారు. జాగ్రత్త, అట్లాంటి పాస్టర్లకి, అట్లాంటి విశ్వాసులకి దూరంగా ఉండండి. ఈ దినాల్లో చాలామంది ఉండారు, సిటీలో ఉండారు, ట్విన్ సిటీస్లో ఉండారు, జిల్లాల్లో ఉండారు, అన్ని జిల్లాల్లో ఉండారు పిల్లరా, అన్ని రాష్ట్రాల్లో ఉండారు. బయట దేశంలో కంటే కూడా మన దేశంలో ఎక్కువ మోసాలు చేస్తారు మనవాళ్ళే మనల్ని. మనవాళ్ళు మనల్ని భక్షిస్తారు, మనవాళ్ళు మనల్ని చంపాలని చూస్తారు, పాడు చేయాలని చూస్తారు, నాశనం చేయాలని చూస్తారు, దోచుకోవాలని చూస్తారు. నేను అన్ని దేశాలు తిరిగి వచ్చినాను, ఒక్కచోట మోసపోలేదు. మన ఇండియాలోని, మన భారతదేశంలోని మన యొక్క స్నేహితులతోని, దేవుని బిడ్డలతో, పాస్టర్లతోనే నేను మోసపోయాను పిల్లారా. నీ మోస బ్రతుకును మార్చుకోవాలి, నూతన పరుచుకోవాలి, పాపాలు కడిగి వేసుకోవాలి. బాప్తిజం తీసుకున్న తర్వాత రక్షణ పొందాలి కానీ, అందుకే బైబిల్ చెబుతుంది నమ్మి బాప్తిజం పొందమని చెబుతుంది. నమ్మకుండా బాప్తిజం పొందొద్దు, నమ్మకుండా బాప్తిజం పొందుతారు. బాప్తిజం పొంది తోడేళ్ళు, క్రూరమైనటువంటి తోడేళ్ళు గొర్రె చర్మం కప్పుకొని తిరుగుతారు సంఘాల్లో, విశ్వాసుల మధ్యలో, సేవకుల మధ్యలో. వాళ్ళు క్రూరమైన తోడేళ్ళు అని చెప్పాడు యేసుప్రభు వారు మత్తయిసువార్త 15:7 చదవండి మీరు, మత్తయిసువార్త 7:15. పౌలు జీవితం మారిందని చెబుతా ఉన్నాడు పిల్లరా. రక్షణ పొందిందని ఏ విధంగా పొందాడు చెబుతున్నాడు, ఏ విధంగా మార్చబడ్డాడు, ఏ విధంగా నమ్మకంగా ఉన్నాడు, ఏ విధంగా సాక్షిగా ఉన్నాడు చెబుతా ఉన్నాడు. మన జీవితంలో మనం మార్పు చెందాలి, నూతన పరచబడాలి, బలపరచబడాలి. మన మనస్సు, మన హృదయం, మన తలంపులు, మన ఆలోచనలు అన్నీ కూడా క్లీన్ చేయబడాలి. అదే చెబుతా ఉన్నాడు. అందుకు ఆయన వెళ్ళుము, నేను దూరముగా అన్ని జనుల యొద్దకు నిన్ను పంపుతానని నాతో చెప్పాను. ఈ మాట వరకు 22వ అధ్యాయం 22వ వచనం అపొస్తలుల కార్యములు. ఈ మాట వరకు అతడు చెప్పినది వారు ఆలకించుచుండిరి, అప్పుడు ఇటువంటి వాడు బ్రతక తగడు భూమి మీద ఉండకుండా వానిని చంపివేయడని కేకలు వేసిరి. వా, చూసారా, చంపివేయమని కేకలు వేస్తారు. అప్పటి వరకు బాగా విన్నారు, హెబ్రీ భాషలో మాట్లాడుతుంటే, హెబ్రీడ్ కదా, పరిసయ్యులు అనేటువంటి ఒక తెగ ఉంటుంది దాంట్లో, హెబ్రీయుల్లో, యూదుల్లో. యూదుడు మళ్ళీ ఈయన, కానీ రోమా సామ్రాజ్యంలో కిలికియా, తార్షు ఆ ప్రాంతాలు పుట్టాడు, యూరప్ ఖండంలో. అప్పుడు యూరప్ ఖండం అంట, చరిత్ర నేను చదివాను, మీరు కూడా చదవండి కావాలంటే. ఇలాగ ప్రిలారా, చాలా భయంకరమైనటువంటి రీతిలో అపోసిన పౌలు గారు తన జీవితాన్ని మార్చుకొని, భయంకరమైన జీవితాన్ని మార్చుకొని, క్రూరమైన జీవితాన్ని మార్చుకొని, అవినీతి, అక్రమము, మోసము, దగ హింస, చంపటం, క్రూరంగా ఇలాంటి జీవితాన్ని మార్చుకొని అతడు సువార్త కోసం చంపబడటానికి కూడా వెనకం చేయలేదు. కొట్టబడటానికి, నరకబడటానికి, కాల్చివేయబడటానికి వెనకం చేయలేదండి. మనం రేపటి దినం లేకపోతే సోమవారం 26వ అధ్యాయం చదువుకుందాం. 26వ అధ్యాయం చాలా గొప్ప అధ్యాయం.
పౌలు సాక్ష్యాన్ని గురించి ఇంకా విందాం పిల్లారా. పౌలు జీవితాన్ని గురించి విందాం. మీ సాక్ష్యాలు కూడా నేను వినాలని ఆశపడతా ఉన్నాను. మీరు కూడా వెళ్ళి సాక్ష్యం చెప్పండి, మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి, మీరు కూడా వెళ్ళి దేవుడు మీ జీవితంలో చేసిన రక్షణ కార్యాన్ని ప్రకటన చేయండి. రక్షణ గురించి ప్రకటించండి, మార్పు గురించి ప్రకటించండి, నూతన కార్యాన్ని గురించి ప్రకటించండి, పరిశుద్ధతను గురించి, నీతిని గురించి, న్యాయాన్ని గురించి ప్రకటించండి. అబద్ధంలో బ్రతకొద్దు, అన్యాయంలో బ్రతకొద్దు, మోసంలో బ్రతకొద్దు, అక్రమంలో బ్రతకొద్దు, అపవిత్రతలో బ్రతకొద్దు, నీచంగా నికృష్టుడిగా జీవించొద్దు. నీ బ్రతుకు మార్చుకోవాలి, నూతన పరచబడాలి, పాపాలు కడిగి వేసుకోవాలని దేవుని వాక్యం చెబుతా ఉంది. దినం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, డైరెక్ట్గా మాట్లాడుతూ ఉన్నాడు. పౌలు గారి జీవితమును బట్టి నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన సాక్ష్యాన్ని బట్టి మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన మార్పును బట్టి, ఆయన పరివర్తన బట్టి మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లారా, ఈ దినమైనా కానీ రక్షణ పొందండి, బ్రతుకున్న జీవితాన్ని మార్చుకోండి, నూతన పరచబడండి. దేవుడు అట్టి కృపను మనందరికీ దయచేయునుగాక. నూతన పరచబడి బలపరచబడిన వారు సువార్త ప్రకటించండి, సాక్షిగా ఉండండి. ప్రతి పల్లెలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి దేశంలో మీరు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఉండా, మీరు ఆ ప్రాంతంలో క్రీస్తుని వెంబడిస్తూ, క్రీస్తులో జీవిస్తూ, క్రీస్తును ప్రకటిస్తూ, క్రీస్తుకి ప్రతిబింబాలుగా, క్రీస్తు యొక్క రూపమును, హల్లెలూయా, మీరు కలిగిన వారిగా ప్రకటన చేయండి పిల్లారా. ఆయన్ని, ఆయన కొరకు జీవించండి. అట్టి కృప దేవుడు మీకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఘనమైతండి, ఈ దినం మేము విన్న ప్రతి మాట మా జీవితాలు నూతన పరిచినందుకై, బలపరిచినందుకై, ధైర్యపరిచి నిలబెట్టినందుకై స్తోత్రం. ఇంకా ఎక్కువగా మేము బలపరచబడుతుందిగాక. ఈ సేవలో నీకు సాక్షులుగా జీవించుతుందిగాక. పౌలు గారి జీవితాన్ని బట్టి, మేము విన్న ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. అతను మార్చుకొని 14 పత్రికలు రాయించావు. అనేకమైనటువంటి రాష్ట్రాలు, జిల్లాలు, దేశాలు, ప్రాంతాల్లో సువార్త ప్రకటించడానికి కృపనిచ్చావు స్తోత్రాలు. ఇంకా ఎక్కువగా మమ్మల్ని బలపరచమని, దీవించమని, ఆశీర్వదించమని, సమస్త మహిమ ఘనత నీవే పొందమని, ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డ, వాక్యం వింటున్న వారు, వినబోయేవారు, రాబోయే దినాల్లో నాయన ఈ లోకములో జీవించినంత కాలము నాయన నీకు సాక్ష్యంగా ఉండటానికి బలపరచండి. మహిమ ఘనత నీకే చెల్లిస్తూ నూతన కార్యాలు మా జీవితానికి ఆహ్వానిస్తే సునామలు స్థుతించి ప్రార్థించి వేసుకుంటున్నాను ఆమె. తండ్రి, దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, సహవాస కాపుదల భద్రత కూడిన మనందరికీ సకల పరిశుద్ధులు ప్రభు రాకడ వరకు తోడై ఉండి నడిపించును గాక. క్రైస్తవ, గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికి ప్రభుపేట హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించి ఆశీర్వదించును గాక. మళ్ళా రేపు కలుసుకుందాం. రేపు ఆదివారం, రేపు 9:30 చర్చిలో ఆరాధన ఉంటుంది. జీసస్ గ్రేస్ మినిస్ట్రీస్, జేజీఎం చర్చ్, బైపాస్ రోడ్, కంటేశ్వర్ బైపాస్ రోడ్, న్యూ కలెక్టరేట్ రోడ్. మీరు ఆరుమూరు రోడ్డు, హైదరాబాద్ రోడ్డు, ఇటు కంటేశ్వర్కి వెళ్ళే రోడ్డు చవరస్తా ఉంటుంది. అక్కడ నుండి మీరు కంటేశ్వర నుండి వచ్చేటప్పుడు లెఫ్ట్కి తిరిగితే బైపాస్ ఉంటుంది, కలెక్టరేట్కి వెళ్తుంది, కొత్త కలెక్టరేట్, ఐటీ హబ్. ఇవన్నీ ఉంటాయి. ఇటు కేసీఆర్ కాలనీ కూడా ఉంటుంది. కేసీఆర్ కాలనీ వెళ్ళక ముందే ఉంటుంది మన జేజీఎం చర్చ్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఏ సంఘానికి వెళ్ళిన వాడు, ఒకవేళ ఎవరైనా నిజామాబాద్కి వచ్చినట్లయితే వేరే ప్రాంతాల నుండి, మీరు రండి. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను జీసస్ క్రైస్ట్ చర్చికి. దేవుని వాక్యాన్ని వినండి. వచ్చి దేవుణ్ణి ఆరాధించుదాం, స్తుతించుదాం, పాటలు పాడుదాం, దేవుని మహిమపరచుదాం. రేపటి దినం నా కుమారుడు బెస్సామేల్ రాబోతా ఉన్నాడు. ఆయన మంచి గిటారిస్టు, మంచి వర్షిప్ లీడర్, మంచి దేవుళ్ళు మిమ్మల్ని నడిపిస్తాడు. క్రైస్త లార్డ్, ఆరాధనకు అందరిని ఆహ్వానిస్తున్న జేజీఎం చర్చి వాళ్ళందరిని ఆహ్వానిస్తున్నాను. రేపటి దినం ఉదయమే 9 చర్చికి రండి. ప్రతి ఒక్కరు 9 గంటల లోపలే చర్చిలోకి వచ్చి ప్రార్థన చేస్తూ ఉండండి. క్రైస్తవ హార్ట్, ప్రతి ఒక్కరు నేను పొద్దున్నే లేచి చర్చి పనులన్నీ చూసుకుంటూ ఉంటాను. రేపు నా కుమారుడు వస్తున్నాడు కాబట్టి బెస్ శామ్యూల్ చూసుకుంటాడు. ఇంకా నేను చేయాల్సింది చేస్తాను, సిద్ధపాటుకి సిద్ధపడతా ఉంటాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబం సమృద్ధి కృపతో దీవించాలని ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగనే మరి యూట్యూబ్లో మీరు జాన్ సామెల్ ముక్కాలా అని మీరు టైప్ చేస్తే నా పేరు వస్తుంది. యూట్యూబ్లో కూడా వెళ్ళండి. ప్రతిరోజు అప్లోడ్ చేయబడుతున్నటువంటి వాక్యాలు వినండి. దేవుని స్తుతించండి, దేవుని నామాన్ని మహిమపరచండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మానొద్దు. సబ్స్క్రైబ్ చేయండి పిల్లలు, చేస్తే ప్రతి వీడియో మీ దగ్గరికి వస్తుంది. మీరు ఒకవేళ ఈ సమయంలో ఫేస్బుక్లో మీరు చూడలేకపోతే మీరు యూట్యూబ్లో చూడొచ్చు. యూట్యూబ్లో చూడలేని వాళ్ళు ఫేస్బుక్లో చూడొచ్చు. ఫేస్బుక్ లేని వాళ్ళు వాట్సాప్లో చూడండి. వాట్సాప్లో కూడా పంపిస్తూ ఉంటా. జాన్ శామ్యూయేల్ ముక్కాల 6281 6281 81
6 2 8 6 2 8 1 1 8 1 3 9. ఓకే, రాసుకోండి. సో వాట్సాప్లో కూడా వస్తాయి పిల్లలు. దేవుడు మనల్ని మన కుటుంబాన్ని సమృద్ధికృతితో దీవించి ఆశీర్వదించాలి. రేపు చర్చికి వెళ్ళండి, మీ సంఘాలకు వెళ్ళండి, మీ పాస్టర్ గారితో పాస్టర్తో మాట్లాడండి, పనులు చేయండి. ఎవరికి ఇవ్వబడినటువంటి పరిచర్లు రోమపత్రిక 12వ అధ్యాయం మొత్తం చదవండి. మీ పని ఏంటి అక్కడ కనబడుతుంది? 4 వచ్చిన దగ్గర మీరు చదివండి. మొదటి వచ్చిన దగ్గర నుండి అద్భుతాలు, అద్భుతమైన విషయాలు మనం చూస్తాం. మీరు చదవండి, మీ పరిచర్య మీరు కనుగొనండి, మీ వరాలతో వాడబడండి. మొదటి కొరింథి పత్రిక 12వ అధ్యాయం ప్రకారం ప్రేమతో ఉండండి, ఆత్మఫలాలతో ఫలభరితమైనటువంటి వారిగా ఉండండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం దేవుని మహిమపరచండి, దేవునికి ఘనత తీసుకురండి మీ సాక్ష్యం ద్వారా, మీ జీవితం ద్వారా. సీ యూ టుమారో బై 9:30 ఇన్ ద చర్చ్, జేజిఎం చర్చ్, కంటేశ్వర్ బైపాస్ రోడ్, నిజామాబాద్, తెలంగాణ, సౌత్ ఇండియా. ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాను. ఐ వెల్కమ్ యూ ఎవ్రీవన్ టు ద చర్చ్ వర్షిప్, టు వర్షిప్ ద లార్డ్. అండ్ గో టు యువర్ చర్చెస్ టుమారో అండ్ వర్షిప్ ద లార్డ్. వేర్ ఎవరి యూ గో ఆర్ యూఆర్ గో దేర్ సరౌండింగ్ ప్లేసెస్, గో దేర్ టు యువర్ చర్చ్, టు యువర్ పాస్టర్ అండ్ వర్షిప్ ద లార్డ్ విత్ దేర్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. See you tomorrow by 9:30 in the church. God bless you all. Have a good day and a wonderful day. Amen. Praise the Lord.